ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్ తో మీ గమ్యాన్ని చేరండి. నక్సల్ సమస్య అనేది సామాజిక కోణంలో చూడాలా, లాండర్డ్ ప్రాబ్లం గా చూడాలా? నెంబర్ వన్. ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో గోండల్ సమస్య కనిపిస్తుంది. ఈ రెండింటితో పాటు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్రం చూస్తున్న దొంగల గ్యాంగ్లు కూడా కనిపిస్తుంటాయి. ఆ గ్యాంగ్లు కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? అన్నిటికన్నా ఇంపార్టెంట్ బైన్స, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? గోండ్స్ తర్వాత లంబడాస్. లంబడాస్ పాపులేషన్ తక్కువే ఉండేది కానీ బట్ గోండ్స్ ఆర్ వెరీ ప్రామినెంట్. 100 రూపాయల కేకలను చొప్పున అమ్మేసుకున్నారు. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. గుడి హత్నూరు దాని పక్కన అంతా దొంగల ఏరియా ఎక్కువ ఉంటుంది. మేకల గండి అని ఒకటి ఉంటుంది గుడి హత్నూరు అడవి ఏరియా. ఆ మేకల గండిలోకి వెళ్ళి పోగొట్టుకో అని ఒక సామెత ఉంటుంది. అది కూడా నాకు ఫస్ట్ క్రిమినల్ కేసు అక్కడ మేకల గండిలో. ఏంటంటే అంటే వీళ్ళు అక్కడ లోకల్ క్రిమినల్స్, కన్నడ విద్ద మహారాష్ట్ర క్రిమినల్స్, వాళ్ళను కలుపుకొని వచ్చి ఇక్కడ భయంకరమైన డకాయితీ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఒక చోట కాకుండా పలు చోట్లలో చేసే రకం. అంటే వాన్ ఏరియాలోనే చేస్తే అది వేరే. వీడు బెల్లంపల్లి టౌన్లో నుంచి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి చేంజ్ చేసి కనాల బస్తీ అని ఉంటుంది, ఆ బస్తీ దాకా చేంజ్ చేసి ఒకరిని పట్టుకున్నాం. ఈ మీద అటాక్ చేయడం, మీరు అందులో ఎస్కేప్ అవ్వడం ఆత్మరక్షణ కోసం చేసిన కర్మణ్యవాధికారస్తం అంటారు కదా, నా ఫలే కదాచిన. మనం కర్తవ్యాన్ని నిర్వహించాలి, దట్స్ ఇట్. అప్పుడు ఎన్టీ రామారావు గారు, కోడెల శివప్రసాద్ గారు వీళ్ళందరూ వచ్చినారు నిర్మల్కి. బైన్స్ అనే ప్రాంతంలో కమ్యూనల్ రావడానికి మూలాలి అండర్స్టాండ్ చేసుకోవడంలో హిందువులు విఫలమవుతుంటారు. హిందువులను అర్థం చేసుకున్నా ముస్లింస్ విఫలమవుతుంటారు. హిందూ ముస్లింలు అన్నవారు కేవలం బైన్స్లోనే పాత బస్సులు కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో చాలా జిల్లాలు ఉన్నారు. కానీ బైన్స్ అనేసరికి ఎక్కువగా అది బాగా బ్లో అప్ అవుతుంటుంది. ఎందుకు? నా అనుభవం ఒకటి చెప్తాను. బైన్సాలో నా ట్రాన్స్ఫర్ అయినాడు. ఏమైందనంటే ఒక అతను పాములు పట్టే అతను ఉండేవాడు, ముస్లిం అతను. యూస్ టు గల్ప్ ద సర్పెంట్. నాగు పాము పూర్తిగా మింగేయగలుగుతాడు. అట్లాగే కొంతమంది హిందూస్ కూడా వచ్చి. సార్, మీ ఇప్పుడు సంతోష్ మెహ్రా గారితో మాట మాట పడ్డారు, ఆ విధంగా మీ సీనియర్ ఆఫీసర్ ఎవరితో రండి సార్ గొడవపడ్డారా, లేదా పొలిటీషియన్స్ ఎవరితో గొడవపడ్డారా? ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ పీరియడ్లో లారీ దొంగతనం చేసినాడు అని చెప్పి పెట్టి అతన్ని అరెస్ట్ చేయు అని అంట. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేను. నువ్వు అరెస్ట్ చేయాలన్నా వద్దా, అది ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అవుతుందా లేదా ఏం లేకుండా అరెస్ట్ చేయండి అనేది ఎట్లా చెప్తారు? ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. మీరు అందరికీ చెప్పేవారు ఒకటి, నేను రిటైర్ అయిన తర్వాత మంచి సినిమాలు తీస్తాను, షార్ట్ ఫిల్మ్ తీస్తాను. ఉంది ఐడియా నాకేందనంటే, ఏదన్నా కాన్సెప్ట్ తోటే ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే, వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలతో పాటు మత ఘర్షణలు చెలరేగే జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన రిటైర్డ్ ఎస్పీ పేరు సిహెచ్ రామచంద్ర గారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల చెందిన రామచంద్ర గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశారు. అప్పుడు నక్సల్స్ మూమెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉంది. ఆదిలాబాద్తో పాటు ఆదిలాబాద్లో నక్సల్స్ మూమెంట్తో పాటు బైన్స లాంటి ఏరియాలో పనిచేశారు. అక్కడ ఎక్కువ కమ్యూనల్ జరుగుతుంటాయి. ఆ ప్రాంతంలో పనిచేసి వచ్చిన తర్వాత కూడా బైన్స్లో ఎప్పుడు ఎక్కడ కమ్యూనిటీ జరిగినా రామచంద్ర గారు ఎక్కడున్నా ఆయన పిలిపించి ఆ ప్రాబ్లమ్ షార్ట్ అవుట్ చేయడం అనేది సీనియర్ ఆఫీసర్ ఎక్కువగా చేసేవారు. అంటే దానికి ప్రధాన కారణం కమ్యూనల్ అనేది ఏ విధంగా వస్తుంటుంది, దాని రూట్స్కి వెళ్ళడం, ఆ ప్రాబ్లమ్ని ఆ మాపుని కంట్రోల్ చేయడం అనేది రామచంద్ర గారి స్టైల్. కాబట్టి ఆయన అక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత కూడా బైన్సాకి పిలిపించి సమస్యను పరిష్కరించుకున్నారు. అలాంటి ఆఫీసర్ని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నా, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. సిహెచ్ రామచంద్ర గారు, గతంలో మీరు సుల్తాన్ బజార్ ఏసీపీ ఉన్నప్పుడు చూసిన తర్వాత టాస్క్ ఫోర్స్ సిటీ ఆ టైంలో ఎక్కువ కనబడేవారు, వాటితో పాటు సిఎస్డబ్ల్యూ సిటీ సెక్యూరిటీ వింగ్లో మీరు మీ సిటీ ప్రయాణంలో మీకు ఎదురయ్యాయి. ఎస్. సాధారణంగా మీ కెరీర్ అంతా కూడా ఆదిలాబాద్ ఈ ప్రాంతంలో కనిపిస్తుంటుంది. ఆదిలాబాద్లో నక్సల్స్ మూమెంట్ అనేది రెండు రకాలు ఉంటాయి. అంటే మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది, మీరు నక్సల్స్తో పాటు కమ్యూనల్ ఇష్యూస్ జరిగిన రెండు ఆ జిల్లాలు ఎక్కువ పనిచేశారు. ఎస్. నక్సల్స్ మూమెంట్కి మూలాలు వెతికారు. అంటే మీరు వచ్చేసరికి అప్పటికే నక్సల్స్ మూమెంట్ ఉంది. అవును. వాటితో పాటు శ్రీకాసా బెల్లంపల్లి శ్రీకాసా ఎక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంలో చేశారు. తర్వాత మంచిర్యాల డిఎస్పీ చేశారు, ఆదిలాబాద్ జిల్లాలో డిఎస్పీ చేశారు, ఆదిలాబాద్ జిల్లా ఎస్ఐ, ఆదిలాబాద్ జిల్లా సిఏ, ఆదిలాబాద్ జిల్లాలో డిఎస్పీ. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాకి మీకు అంత అనుబంధం కనిపిస్తుంటుంది.
అవును, ఆదిలాబాద్ జిల్లా పోలీస్ సర్వీస్ అని కూడా అనేది ఎగతాళిగా మా ఫ్రెండ్స్ యు ఆర్ ఫ్రమ్ ఏడిపిఎస్ అనేది ఏంటంటే అదే ఆదిలాబాద్ జిల్లా యొక్క స్టేట్ అయితే మీరే దాన్ని ఎస్పీ డిసి అని కూడా ఆశ్చర్యపోకూడదు. అంటే అక్కడ సమస్యని మీరు పరిష్కరించడం నక్సల్స్ మూమెంట్లో కేవలం తుపాకీ ఒకటే కాదు ఐడియాలజీతో దెబ్బ కొట్టాలి అనేది కూడా మీరు ఎక్కువగా చేయడంతో మీరు బాగా ఫోకస్ అయ్యారు. అదే ప్రాంతంలో బహింస అది కూడా కమ్యూనల్ అంది తరతరాలుగా వస్తుంది కమ్యూనల్ని దాన్ని కూడా చెక్ పెట్టాలని కూడా మీరు ఎక్కువగా చేయడం తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని సీనియర్ ఆఫీసర్లు మీకు ఎక్కడికే తీసుకోవాలన్నది ఆనవాయితీగా మారితే అంటే మీతో పాటు చాలామంది కూడా భయించాలంటే ఏదో తీసుకొచ్చారు. అయితే మాకు మీ దగ్గర నుంచి కావాల్సింది నక్సల్ సమస్య అనేది సామాజిక కోణంలో చూడాలా లాండర్డ్ ప్రాబ్లంగా చూడాలా నెంబర్ వన్. దాన్ని అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాన్ని కంట్రోల్ అయినా ఉద్యమం అనేది ఏదో రూపంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎలాగ మనం పోలీస్ అనే వ్యక్తి ముందుకు వెళ్ళాలి ఈ వ్యవస్థ అనేది. ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో గోండల సమస్య కనిపిస్తుంది మహారాష్ట్ర బోర్డర్ నుంచి వాళ్ళు రావడం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు లంబాడీలుగా ప్రకటించుకోవడం ఇక్కడ ఆల్రెడీ ఉన్న లంబాడీలు మాది మేము వ్యవస్థగా ఉన్నాం కాబట్టి ఆ పోడు భూములు మావి వ్యవసాయం చేసుకుంటామని ఆ రెండు వర్గాల మీద ఘర్షణ. ఈ రెండింటితో పాటు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర నుంచి వస్తున్న దొంగల గ్యాంగ్లు కూడా కనిపిస్తుంటాయి. విపరీతంగా గ్యాంగ్లు వస్తుంటాయి. ఆ గ్యాంగ్లు కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? అన్నిటికన్నా ఇంపార్టెంట్ బహింస. బహింస అనేది ఎప్పుడు టీకప్లో తుఫాన్లాగా ఎప్పుడు కమ్యూనల్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో కూడా తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి బహింస లాంటి ఏరియాలో పనిచేసే ఆఫీసర్ ఏం చేయాలి? ఆ ఇష్యూని ఎక్కువగా గ్లో అప్ అవ్వకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? కేసులు పెడితేనే అవుతుందా లేదు అక్కడున్న ఇరు వర్గాలు వాళ్ళని పిలిపించి రాజకీయంగా వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదు కేసులు అరెస్టులు లాఠీ ఛార్జీలతోనే సాల్వ్ అవుతుందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సిహెచ్ రామచంద్ర గారి కుటుంబ నేపథ్యం, అసలు రామచంద్ర గారు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారు? యా నేను యాక్చువల్గా పోలీసు డిపార్ట్మెంట్ అంటే అందరిలాగా సామాన్య మానవుల్లాగా నాకు కూడా పోలీస్ అంటే మంచి అభిప్రాయం లేకుండే వెన్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు డిపార్ట్మెంట్ నా బాల్యమిత్రుడు క్లోజ్ ఫ్రెండ్ కిషన్ రావు అని చెప్పని అతను హీ వాజ్ ఆల్రెడీ సెలెక్టెడ్ యాజ్ ఎక్సైజ్ సర్కిల్ మన సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హీ బ్రాట్ దిస్ అప్లికేషన్. అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉన్నారు ఆయన? లేదు ఆయన కాదు నా క్లాస్ మీ క్లాస్మేట్ నా క్లాస్మేట్ బాల్యమిత్రుడు మంచి స్నేహితుడు. అయితే అతను ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి రామచంద్ర నువ్వు ఇది అప్లై చేయండి నేను సబ్ ఇన్స్పెక్టర్ అంటేనే నాకు అసహ్యం ఐ షుడ్ నాట్ సే దట్ ఐ లవ్డ్ ఇట్ లెటర్ కాకపోతే ఏంటంటే డేట్ అయ్యేదంటే నేను అప్లై చేయలేదు డేట్ అయిపోయింది ఆయన వచ్చి గొడవ పెట్టుకున్నాడు నేను నీకు అంతా నేను తీసుకొచ్చి ఇచ్చాను యువర్ ఏబుల్ క్యాండిడేట్ అని చెప్పానంటే ఐ సెడ్ దట్ లెట్ అస్ సీ అగైన్ అని చెప్పి మళ్ళీ ఇంకో డేట్ మళ్ళీ పెరిగింది అది అనుకోకుండా ఏంటంటే దే ఎక్స్టెండెడ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ అప్పుడు లాస్ట్ డేట్ 31st నాడు తీసుకెళ్ళి ఆయన సూర్యనారాయణ అని చెప్పి డిఐజీ గారి క్యాంప్ క్లర్క్ ఆయనకు తీసుకెళ్ళి అప్లికేషన్ ఇస్తే మహాశయ నువ్వే లాస్ట్ అప్లికెంట్ అని అన్నాడు. ఏదో సార్ మా ఫ్రెండ్ నన్ను ఒత్తిడి చేస్తున్నాడు ఐ హావ్ టు గివ్ ఇట్ ఐఎమ్ గివింగ్ ఇట్ అని చెప్పి ఐ గేవ్ ఇట్. తర్వాత ఇక అన్నిట్లో ఐ గాట్ ఇట్ అండ్ ఐ వాజ్ నెంబర్ వన్ ఇన్ మై డిస్ట్రిక్ట్. మా డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ముగ్గురులో సెలెక్ట్ అయితే నేను ఐ వాజ్ టాపర్. ఓకే ట్రైనింగ్ నిరుద్యోగ సమస్య కాబట్టి ఇంటర్వ్యూ కూడా ఎట్లానే అంటే ఇంటర్వ్యూలో కూడా పూర్తి ఐ వాజ్ అఫెన్సివ్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ బాగా ఆన్సర్ చేసినాను అండ్ ఐ కుడ్ కంప్లీట్ ఇట్ అండ్ ట్రైనింగ్ పిటిసి అనంతపూర్లో జరిగింది. అప్పుడు కూడా నాకు అంత అయిష్టంగానే జాయిన్ అయిపోయినాను బట్ కాలక్రమేణా ఏంటంటే క్రమశిక్షణ అనేది బాగా చెప్తారు వాళ్ళు చాలా టఫ్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోస్టింగ్ ప్రొబేషనరీ ఎస్ఐగా ఆదిలాబాద్ టౌన్లో. అక్కడ నుంచి మళ్ళీ ఒక 6 మంత్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ పీరియడ్లో ఫస్ట్ డే నాడు ఏమైందని అంటే ఒక ఇష్యూ వచ్చేసింది. వాడు ఒక రౌడీ షీటర్ తాగి కత్తి పట్టుకొని హంగామా చేస్తున్నాడు. మా సబ్ ఇన్స్పెక్టర్ నాకు ట్రైన్ చేసే సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ అని ఉండేది. ప్రొఫెషనల్ ఎస్ఐ వచ్చిండుగా ఆయన తీసుకెళ్ళండి అని పట్టుకురా అప్పుడు నేను చెప్పి పంపిస్తున్నాను. వాడు బాబు ఖాన్ అని చెప్పి రౌడీ షీటర్ కత్తి పట్టుకొని బాగా తాగి ఉన్నాడు. సరే నేను పట్టుకోవాలంటే కానిస్టేబుల్స్ అని కత్తి చూసి కొంచెం వెనక ముందు చేస్తున్నాడు. నేను కట్టే నా చేతిలో కట్టే ఉండింది.
అని సరెండర్ కావాలంటే కాలేదు వేశాను వేస్తే అని తల మీద తల్లింది తలంతా రక్తం కొట్టేటప్పుడు కొట్టినా కానీ ఈ ఫెల్ డౌన్ అరే వాడు ఏమన్నా అయితే ఎట్లా అనేది ఆ భయం పట్టుకుంది ఇట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట తర్వాత హీ వాజ్ బ్రాట్ టు పోలీస్ స్టేషన్ హీ వాజ్ సెంట్ టు హాస్పిటల్ అండ్ ఇట్ వాజ్ ఓకే ఓకే అట్లా స్టార్ట్ అయింది నా ప్రస్థానం అనేది మా ఎస్ఐ కూడా బాగా టెరిఫిక్గా ఉండేది రౌడీస్ బాగా డీల్ చేసేది తను నాకు ట్రైనింగ్ ఇచ్చేతను ఐ యూస్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ కాకపోతే నేను యాక్చువల్గా స్వతహాగా నేను చాలా మృదు స్వభావం తర్వాత ఐ వాజ్ నాట్ ట్యూన్డ్ ఫర్ దిస్ ర్యాష్ అహింసావాది నేను ఒక రకంగా బిగినింగ్ వాజ్ మై లైక్ ఇట్ వాజ్ మై బిగినింగ్ దట్ వే అంటే ప్రతిసారి ఎప్పుడు అనుకునేది ఈ జాబ్ నుంచి వెళ్ళిపోవాలి అనేదే ఉంటుండే నాకు రెండు మూడు సార్లు ఉద్యోగం ఉన్నప్పుడు ఎప్పుడన్నా విసిగిపోయినప్పుడు రిజిగ్నేషన్ లెటర్ లాగా రాసేవాడుతున్న గొడవ వచ్చింది ఇంకో డిఎస్పికి ఇచ్చేసేది నాకు ఉద్యోగం వద్దొస్తే నేను వెళ్ళిపోతా మళ్ళీ వాళ్ళంతా దే యూస్ టు ప్యాట్ మీ నో 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 ఇట్స్ ఓకే అని చెప్పి తర్వాత ఐ గాట్ ట్యూన్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి ఇచ్చోడ బార్డర్ ఇచ్చోడ ఇట్ ఈస్ ఆల్సో బార్డర్ టు మహారాష్ట్ర అంటే ఎక్కువ ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇట్ వాజ్ మోస్ట్లీ ట్రైబల్ ఏరియా ఇట్ ఈస్ ద ఏజెన్సీ ఏరియా ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వచ్చేటి వాళ్ళు గోండ్స్ తర్వాత లంబాడాసి లంబాడాస్ పాపులేషన్ తక్కువే ఉండేది కానీ బట్ గోండ్స్ ఆర్ వెరీ ప్రామినెంట్ అప్పుడు నేను ఉన్నప్పుడు పీక్ అదే అప్పుడే స్టార్ట్ అయింది ఇందరు వెళ్ళేది అప్పుడు మీకు తెలుసు కదా ఇందరు నా జ్యూరిడిక్షన్ కాదు నా పక్క జ్యూరిడిక్షన్ బట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ అవర్ ఏరియా ఓన్లీ అంటే గోండ్స్ ఉన్న ప్రతి చోట కూడా ఒక బాగా పెద్ద లేదనంటే వాళ్ళకు చట్టం గురించి తెలియదు దే సోల్డ్ ఇట్ ఫర్ వెరీ నామినల్ ప్రైసెస్ 100 రూపాయలకు ఎకరం చొప్పున అమ్మేసుకున్నారు ఎకరం ఆ పీరియడ్లో అంటే అప్పుడు ఆ పీరియడ్ 100 రూపాయలు అంటే సిక్స్టీస్లో అట్లా అమ్ముకున్నారు 70s అమ్ముకున్నారు అయితే వీళ్ళు నక్సల్స్ ఏంటంటే వాళ్ళకు కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చారు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ యూ కెన్ నాట్ సెల్ ఇట్ లైక్ దట్ ఎల్టీఆర్ ప్రకారంగా నువ్వు అమ్మినా కానీ చెల్లదు నాన్ ట్రైబల్స్ ఒకవేళ ఉంటే వాళ్ళు నీకు రిటర్న్ ఇచ్చేయాలి దాన్ని వాళ్ళు దే బ్రాట్ అవేర్నెస్ అమంగ్ ది నక్సల్స్ కాకపోతే అప్పటికే చాలా మటుకు ల్యాండ్స్ వాళ్ళు అమ్మేసుకున్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకోవాలి అయితే క్రాప్ అంతా వేసుకుని నాన్ ట్రైబల్స్ కూడా 20 ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళు కల్టివేషన్ వాళ్ళకు కూడా తెలియదు ఇవన్నీ లాస్ అప్పుడు రిజిస్ట్రేషన్స్ పాడ ఏమి ఉండకపోయేది అంత సాదాబైనామాలు కదా మన సాదాబైనామాలతో రిజిస్ట్రేషన్ కూడా అయినాయి కదా అయితే వాళ్ళకు కూడా తెలియదు దే థాట్ దట్ ఇట్ ఈస్ ఓకే అనుకున్నారు తర్వాత సడన్గా ఒక ఈ వీళ్ళకి అవేర్నెస్ వచ్చి వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు పంట వేయడం వీళ్ళు పంట రీప్ చేయడం హార్వెస్ట్ వాడు కష్టపడి వాడు బీదవాడు నాన్ ట్రబుల్ అంత మాత్రాన వాడేం పెద్ద గొప్ప ధనవంతుడేం కాదు వాడు బీదోడే వీడు బీదోడే వాడు 2 ఎకరాలు ఆసామి వీడు అంతే రెండు అంతే బట్ ఇట్ వాజ్ రెవల్యూషనరీ దిస్ థింగ్ అండ్ దేవర్ సపోర్టెడ్ బై ద ఎక్స్ట్రీమిస్ట్ అంటే కాజ్ ఉంది అక్కడ చట్టరీత్యా ఏందనంటే దే హవ్ గాట్ ద రైట్ బట్ మాకు కూడా ఏందంటే అరే వీడు 20 ఏళ్ళ నుంచి వీళ్ళు చేసుకోవాలి బట్ చట్ట ప్రకారం వాళ్ళు కోర్టులో కేసు వేసుకోవాలి లేకపోతే గవర్నమెంట్ అప్రోచ్ అవ్వాలి కానీ ఈ వైలెన్స్ ఏంటి కొట్టేవాళ్ళు లేకపోతే మొత్తం ఒక తుడుమని చెప్పి ఉండేది డండండండండ కొట్టేస్తే మొత్తం చుట్టుపక్కల విలేజర్స్ అందరు రావాలి ఒక మిడతల దండులాగా వచ్చేసి కంప్లీట్ రేప్ చేసుకుపోవాలి అంటే దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ వెరీ గుడ్ గైస్ గోండ్స్ అని అంటే చాలా నీతి నియమాలు వాళ్ళ ఇంట్లో కూడా చెప్పులు తీసుకుని లోపల చెప్పులు బయట ఇవ్వకుండా లోపలికి వెళ్తే దే టేక్ ఇట్ యాజ్ వెరీ అఫెన్సివ్ చాలా నీట్గా ఉంటారు చాలా మంచి మనుషులు అంత అమాయక ప్రజలు ప్రపంచంలో ఎవరు ఉండరు గోండ్స్ కొలాంస్ ఆదిమ జాతి మనుషులు ఇల్లో రకంగా ఆ సంవత్సరం వీళ్ళకి షార్ట్ అవుట్ చేశారు నాకు మొదలు ఇవన్నీ చట్టాల గురించి లోతుగా తెలియదు నేను క్రైమ్ పరంగా చూసిన ఒకసారి ఇట్లనే ఎకరాల కొద్దీ భూములు వాళ్ళు ఏం చేసినారంటే పంట వీడి చేతికి వచ్చే ముందు పత్తి మొత్తం తీసుకుపోయినా వాళ్ళు వచ్చి ఒకటే ఏడుపు పోలీస్ స్టేషన్ ముందు వచ్చి సార్ మా భూముల్లోకి వీళ్ళు అంతా వచ్చేసి దొంగతనం చేసుకుపోయారు ఇట్స్ థెఫ్ట్ కదా యాజ్ పర్ అవర్ లా ఇట్ ఈస్ థెఫ్ట్ ఇప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్ చెప్తే వాళ్ళని సరే నువ్వు అది చాలా పెద్ద సమస్య అది బట్ యు దే హ్యావ్ టు బి అరెస్టెడ్ అని చెప్పినారు మా డిఎస్పి వాళ్ళు సరే మంచి మాకు ఏమైనా ఫోర్స్ ఏంటంటే ఒక 4-5 ఏపీఎస్పి కానిస్టేబుల్స్ ఏఆరు వాళ్ళని ఇచ్చినాడు ఆయన మా డిఎస్పి గారు క్రైమ్ మీటింగ్ ఉంది ఆ రోజు క్రైమ్ మీటింగ్ నాడు సార్ మరి మీటింగ్ ఉంది మరి మీటింగ్కి వెళ్ళాలన్నా అరెస్ట్ చేస్తాను కానీ అరెస్ట్ చేస్తానికే పోవు ఏం పర్వాలేదు మరి
వెళ్ళగలుగుతావా నీకంటే ఇంకా సీనియర్స్ కావాలంటే అప్పుడు కొంచెం ఉడుకు రక్తం కదా నాకు ఎవడు అవసరం లేదు నేనే నేను చూసుకుంటా అంటే అయినా కానీ నాకంటే సీనియర్లు ఒకతను టీజీ నాయుడు అని చెప్పని బేలా సబ్ ఇన్స్పెక్టర్ ఉండే పెద్ద పెద్ద ఆయన ముసలాయన ఆయన ఈరోజు ఫ్రమ్ ద ర్యాంక్స్ నాయుడు అని చెప్పని అయితే ఓ నలుగురు ఐదుని పట్టుకొని పోయినాం వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పాను అర్లీ మార్నింగ్ టైంలో వెళ్ళి వాళ్ళు లిస్ట్ ఉంటుంది కదా పేర్లు ఎవరు మెయిన్ పర్సన్స్ హూ హ్యావ్ డన్ ఇట్ అని చెప్పాను అంతకుముందు కొంచెం కాటన్ రికవరీ చేసిన వాళ్ళు అమ్మడానికి తీసుకెళ్తున్నారు ట్రైబల్స్ అమ్మడానికి తీసుకెళ్ళి కాటన్ రికవరీ చేసినాము బట్ దొంగతనం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి కాబట్టి వర్ ఫ్రెషర్స్ అది పట్టుకోవడానికి వాళ్ళు బీదవాళ్ళు కరెక్టే ట్రైబల్స్ కరెక్టే అమాయకులు కరెక్టే బట్ లా ఈజ్ లైక్ దట్ పట్టుకోవాలి వెళ్తేసరికి ఒక అనుకోని అనూహ్యమైన సంఘటన జరిగింది ఏంటంటే ఒక ముగ్గురు నలుగురు దొరికినారు అందులో మోగింది డన్ 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 ఇట్లా 3-4 గంటలు కొట్టేసరికి చుట్టుపక్కల గూడాలన్నీ అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గ్రీనరీ తర్వాత పల్లెలు 5-6 గుడిసెలు ఇట్లా దాంట్లో నుంచి దండులాగా వచ్చేస్తున్నారు చీమల దండులాగా ఇట్లా ఇటు నీళ్లు పారితే ఎట్లా పారుతారో అట్లా లేడీస్ జెంట్స్ వాళ్ళు చేతుల్లో కొడవలు గొడ్డళ్ళు కట్టారు ఇట్ వాజ్ ఎ క్లియర్ కట్ వాట్ యు కాల్ బిగ్ వైలెంట్ మాబ్ మళ్ళీ స్లోగన్స్ కూడా ఇస్తారు వాళ్ళు జయ పేర్ సపే అని చెప్పి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు మా వాళ్ళు కంగారు పడిపోయినారు వాళ్ళేమో 500-600 పీపుల్ అటాక్ మా వాళ్ళు ఉన్నది 5 పీపుల్ నేను ఆయన ఆ నాయుడు గారు అరే రామ్ నన్ను చిన్నపిల్లవాడిని కాబట్టి అప్పుడు ఐ వాజ్ ఓన్లీ హార్డ్లీ 24 ఇయర్స్ అరే భయ్ వెళ్ళిపోదాం రా మనం వెళ్ళిపోదాం రామచంద్రరావుడు చంపేస్తారా మనం ఎట్లా వెళ్ళిపోతాం మనం పోలీసు వాళ్ళు పారిపోతే మనకి ఏమైనా పరువు ఉంటుందా మీరు వెళ్ళిపోతే ఎవడైనా నీకు ధైర్యం లేకపోతే పోండి ఉంటే నా ఎంబడి ఉండండి అని చెప్పి ఐ స్టూడ్ కొంతమంది ది ర్యాన్ అవే మా దాంట్లోనే ఒక ఇద్దరు కానిస్టేబుల్ ది ర్యాన్ అవే దేవర్ బీటన్ ఆల్సో కొంతమందిని కొట్టినారు వాళ్ళు కానిస్టేబుల్స్ అంటే వెపన్స్ ఉన్నాయి వీ కుడ్ హ్యావ్ ఫైర్డ్ బట్ ఐ డిడ్ నాట్ ఆర్డర్ ఫైరింగ్ ఎందుకనంటే అమాయకులు వాళ్ళు ట్రైబల్స్ చేస్తున్నది ఏదో చేస్తున్నారు కానీ బట్ వాళ్ళకి తెలియదు కాన్సిక్వెన్సెస్ అదే టైంలో కూడా మనం పారిపోతే మన ఇమేజ్ అనేది పోలీస్ ఇమేజ్ అనేది పోలీస్ పవర్ అనేది ఉండదు వీ కెనాట్ ఆగిన తర్వాత వాళ్ళు దే సరౌండెడ్ మీ నేను ఈ నాయుడు పప్పు ఆయన దూరం ఉన్నాడు కొంచెం పెద్ద మనిషి వాళ్ళ వచ్చిన తర్వాత ఏంది తప్పు కదా అని చెప్పాను నేను ఇంతటి తప్పు కదా నేను పోలీస్ ఆఫీసర్ కదా నీకు కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు వస్తాను వాళ్ళకు కష్టం వచ్చింది కాబట్టి నాకు అప్రోచ్ అయినారు ఐ కేమ్ యర్ ఏంది ప్రాబ్లం ఏంది అని అంటే లేదు సార్ మీరు మా కాటన్ మేము తీసుకున్న కాటన్ మీరు మేము అది మాది హక్కు అది మాలండ్ అంటే మీరు వాళ్ళకి అమ్మేసినారంట కదా అది మీరు రుజువు చేయండి మీరు అమ్మలేదని చెప్పారంటే అమ్మినాం కానీ తప్పు సార్ అది మేము అంది అంటే వాళ్ళకి చెప్పినారు కాబట్టి దేవర్ టెలి ఓకే దట్స్ ఓకే మరి కూర్చొని మాట్లాడదాం పదండి అని చెప్పని దెన్ దే పెసిఫైడ్ అందరూ కూర్చున్నారు అప్పటికి మెసేజ్ వెళ్ళిపోయింది ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ కూడా దెబ్బలు తగిలినాయి కాబట్టి ఇట్ ద మెసేజ్ వెంట్ టు ఎస్పీ అక్కడ నుంచి దగ్గర 20 కిలోమీటర్లు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ నాన్ ట్రైబల్స్ పరిగెత్తుకుంటూ పోయి పోలీస్ స్టేషన్లో చెప్పినారు ఇద్దరు కానిస్టేబుల్ దెబ్బలు తిన్నారు తర్వాత ఎస్ఐ గారు బతుకున్నారు చచ్చిపోయినారు తెలియదు ఇట్లా పోయింది మెసేజ్ ఎస్పీ గారు అప్పుడు ఎంవి కృష్ణారావు గారు మన ఎంవి కృష్ణారావు గారు అన్నారు సార్ ఎస్పీ గారు రామ్ నరసాయి గారు అని డిఎస్పీ గారు దట్ ఆల్ దీస్ పీపుల్ వర్ దేర్ వెంటనే ఆయన ఎస్పీ గారు సిఏను డిఎస్పీను వాళ్ళందరినీ కూడా క్రైమ్ మీటింగ్ నుంచే పంపించి ఇంకా కొంతమంది ఆఫీసర్స్ను ఫోర్స్ పెద్ద ఫోర్స్ని పంపించిన అప్పటికి నేను వీళ్ళతోటి అందరిని కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాను జస్ట్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ దిస్ ఇస్ నాట్ ద వే యు షుడ్ హ్యావ్ డన్ నేనేందంటే ఐఎమ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ లా హ్యావ్ టు అరెస్ట్ యూ చెప్పినా నేను ఇప్పటికి కూడా నేను మిమ్మల్ని వదలని తీసుకుపోతాను నేను అని చెప్పాను లేదు సార్ మేము అమాయకులం సార్ మిమ్మల్ని ఇంట్లో పట్టుకుపోతారు మా డిఎస్పీ గారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళంతా కంగారుగా చెమటలతో వచ్చి మీరు బొన్ను బాగున్నావా నీకు ఏమైంది అని చెప్పి ఓకే ఐఎమ్ ఓకే ఓకే అన్న తర్వాత దే గాట్ సమ్ దిస్ థింగ్ వీళ్ళని వదిలేద్దాం రామచంద్ర వెళ్ళిపోదాం అన్నాడు మా డిఎస్పీ ఉన్న వాళ్ళని లేదు సార్ ఇప్పుడు వాళ్ళకు తెలియాలి వాట్ ఈజ్ లా అనేది తెలియాలి తర్వాత అంటే అరెస్ట్ చేయడం ఓకే కానీ బెయిలిస్తాం ఇక్కడే బెయిలిస్తాం స్టేషన్ తీసుకుపోవడం బాగుండదు రామచంద్ర వీళ్ళకి ఇక్కడ మా అప్పుడు దేవర్ రిక్వెస్టింగ్ మై సీనియర్ ఆఫీసర్స్
ఇక్కడే పేలిచ్చేద్దాం. ఇది లాండ్ అండ్ అంటే సమయ స్ఫూర్తి కూడా ఉండాలి అక్కడ. నేను అప్పుడు కొత్త కొత్త యూత్ కాబట్టి ఐ వాజ్ నాట్ లిజనింగ్ టు దెమ్, బట్ అల్టిమేట్లీ దే సెడ్ దట్ నో నో ఇట్ ఇస్ నాట్ కరెక్ట్, విల్ గివ్ ద బెయిల్ టు దెమ్. అక్కడికక్కడే రాసుకొని బెయిల్ ఇచ్చేసినారు అండ్ దేవర్ ఛార్జ్డ్ ఫర్ దట్. అదే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఇట్స్ సామాజిక సమస్య అది. ఇన్ఫ్యాక్ట్ పోలీస్ వాజ్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈజ్ లాఫుల్, ఎట్ ది సేమ్ టైమ్ దెర్ ఇస్ సమ్ ఇంట్రికేట్ ప్రాబ్లమ్ అక్కడ. అది వాళ్ళకేమో వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, కొంచెం ఇల్లిటరేట్ కాబట్టి వాళ్ళను తప్పుదోవ పట్టిస్తున్నారు. వైలెన్స్ అనేది మార్గం కాదు, కానీ ఆ సమస్యను కూడా సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఇట్ వాజ్ లయింగ్ ఆన్ ద ఇన్ఫ్యాక్ట్ ఎట్ ద టైమ్ ఆన్ ద ఎట్ దట్ గవర్నమెంట్ ఎట్ దట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. కాకపోతే పోలీసు వాళ్ళు ఆ తప్పులను సరి చేయడానికి పోలీసు వాళ్ళు ఎంటర్ అయితే చివరికి వచ్చేదంతా పోలీసు వాళ్ళ మీద. సిమిలర్ థింగ్ అక్కడ ఇంద్రవెల్లి, ఇంద్రవెల్లిలో కూడా అదే జరిగింది. అప్పుడు ఫైరింగ్ జరిగింది, అవి చాలామంది ట్రైబల్స్, ఇట్ వాజ్ ఎ బిగ్ అటాక్. ఇది నాది మినీ అటాక్ అంటే నన్ను ఇక్కడ ఉంచినారు, ఇక్కడ కూడా సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఐ వాజ్ కెప్ట్ మై టు మై సైడ్. ఇంద్రవెల్లిలో అప్పుడు ఎస్పీ గారు ఫేస్ చేశారు తెలుసు. అంటే ఇట్ స్టార్టెడ్ హియర్ ఎండెడ్ దేర్, కానీ అది యాక్చువల్లీ చేదు అనుభవమే అందరికీ కూడా, బాధాకరమైన విషయం. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ నాట్ ఎ గుడ్ థింగ్, బట్ ఇట్ వాజ్ ఇనెవిటబుల్, ఇట్ వాజ్ ఇనెవిటబుల్. లైక్ మొన్న జరిగింది చూడండి, సైన్యం కోసం ఆడు మన అది అగ్నిపథ్ దాంట్లో ఇట్ వాజ్ నాట్ ఎ గుడ్ థింగ్. సిచువేషన్ డిమాండ్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఏం చేయలేము మనం. అది దట్ వాజ్ ఎపిసోడ్లో మీరు వాటితో పాటు మీకు గుడిహత్న దగ్గర వస్తుంది దూరం. గుడిహత్న వాజ్ మై పార్ట్ యాక్చువల్లీ, ఇచ్చోడాలో భాగం అప్పుడు. గుడిహత్నూరు దాని పక్కన అంతా దొంగల ఏరియా ఎక్కువ ఉంటుంది. అయితే అప్పట్లో ఒక సామెత ఉండేదండి, సంవత్సరం అంతా సంపాదించు మేకల గండి అని కూడా ఉంటుంది గుడిహత్నూరు అడవి ఏరియాలో. ఆ మేకల గండిలోకి వెళ్ళి పోగొట్టుకో అని ఒక సామెత ఉండేది, ఐడియా ఉండదు. వాడు ఒకడు బాబీ అని చెప్పి అక్కడ డిసి ఉండేవాడు, మేకల గండి ఆ గుడిహత్నూరు ట్రైబల్ ఏరియా. మేకల గండి, మేకల గండి వాజ్ అది కూడా నాకు ఫస్ట్ క్రిమినల్ కేసు అక్కడ మేకల గండిలో. ఏంటంటే జాయింట్ కలెక్టర్ గారి కార్ అక్కడ బోల్తా పడ్డది, ఫస్ట్ పోస్టింగ్ అయింది అదే రోజు, నెక్స్ట్ డేను మొత్తానికి కార్ బోల్తా పడింది. ఆవిడ డ్రైవరు బోల్తా పట్టించేసినాడు, ర్యాష్గా పోతున్నాడు, బట్ లక్కీలీ జాయింట్ కలెక్టర్ రోజున పట్టినాడు. మేకల గండి అట్లా నాకు మంచి జ్ఞాపకం ఉంది. అక్కడ డకైటీస్ రాబరీస్ సొసైటీ, దట్ వాస్ ట్రూ. అదొకటే కాదు, దీస్ పీపుల్ యూస్ టు డూ డకైటీస్ ఇన్ సిర్శల్మ అని చెప్పి ఒకటి విలేజ్లో కూడా చాలా పెద్ద డకైటీ అయింది. అంటే వీళ్ళు అక్కడ లోకల్ క్రిమినల్స్ కన్నాయుడు విత్ ద మహారాష్ట్ర క్రిమినల్స్, వీళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉండేది మహారాష్ట్రలో, వాళ్ళను కలుపుకొని వచ్చి ఇక్కడ భయంకరమైన డకటీ చేసేది. ఆ డకటీలో సామెత గుర్తుంది అది, యా సంవత్సరం అంతా సంపాదించు మేకల గంటలో పోగొట్టుకోని దాని ఇంటిలో కూడా ఉండేది అనుకునేది. అవును, యా ఎస్, మేకల గండి అంటేనే ఇట్ ఇస్ అ ఫారెస్ట్. మేకల ఫారెస్ట్ అనేది అది గండి అని అంటే ఇట్ ఇస్ అ థిక్ ఫారెస్ట్. ఆ టైంలో అటువైపు టైగర్స్ కూడా ఉండేటి అట. నాకెప్పుడు మీకు కేసు దొరికిందా మీరు దాని ఆ ఏరియాకి వెళ్ళారు ఎప్పుడైనా? మేఘా చెప్పినా కదా యాక్సిడెంట్ అయిందని. అంటే ఇట్ వాజ్ ఏ ఘాట్ సెక్షన్, మేకల గండి అనేది ఏ స్మాల్ ఘాట్ సెక్షన్. దాంట్లో కార్ పడ్డప్పుడు పోయినాను, ఎప్పుడు అటు ఆదిలాబాద్ వెళ్ళాలంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు ఆ మేకల గండిని క్రాస్ చేసే వెళ్ళాలి. అయితే మేబీ ఇట్ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ డకైటీస్ అండ్ రాబరీస్. ఇంకా 30 ఏళ్ళ ముంగట్ నేను అక్కడ 1980లో స్టార్ట్ చేసిన నా ప్రస్థానం, అంతకంటే ఇంకో 30 ఏళ్ళ ముంగట అప్పుడు రోడ్ లేనప్పుడు ఇంకా ఎక్కువ జరిగేటి. మీరు మీ టైంలో ఎన్ని జరిగాయండి? నా టైంలో జరిగినాయి, నా టైంలో కనీసం 4-5 రాబరీస్ డకైటీస్ అయి ఉంటాయి, అన్నీ డిటెక్ట్ చేసాను నేను. అది మాకు ఒకటి చెప్పండి, ఎలా ఏ విధంగా కంప్లైంట్ ఎలాగొచ్చింది, మీరు డిటెక్ట్ ఎలా చేశారు? అక్కడ బాబీ అని మీరు నాకు మాట అన్నారు చూసారా? యా వాడు డిసి డోసియర్ క్రిమినల్ అంటారు. అంటే వాడు ఒక చోట కాకుండా పలు చోట్లలో చేసే రకం. అంటే వాన్ ఏరియాలోనే చేస్తే అది వేరే, వీడు వాన్ ఏరియాలో అంటే వాన్ ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే చేస్తే వాడు ఆర్డినరీ క్రిమినల్. వాడు అదే కాకుండా మహారాష్ట్రకి వెళ్ళి చేస్తాడు, లేకపోతే ఇంకేటో ఆదిలాబాద్ జిల్లాలో ఇంకో వేరే ప్రాంతాలకు వెళ్ళి చేస్తే ఇది డోషియర్ క్రిమినల్.
అయితే వాడు డోషర్ క్రిమినల్, ఏదన్నా దొంగతనం జరిగితే పట్టుకోవాల్సింది వాళ్ళనే కదా. వాడిని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే వాడు కొంతమంది పేర్లు చెప్పినాడు. వాళ్ళ పేర్లు కూడా జ్ఞాపకం, వాడు సూర్యభాన్ అని చెప్పాను, ఇంకా అట్లాంటి పేర్లు. అంటే మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? వీడితోటే. దిస్ స్ట్రేట్ అవే బి క్యాష్. సాధారణంగా ఆ టైంలో వాడు మిస్సింగ్ ఉన్నాడు. వాట్ హ్యాపెన్డ్, ఆ ప్రాంతానికి పోలీసులు కూడా వెళ్ళడానికి భయపడే అనేది అప్పట్లో మేము. యా, అయితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పోలీసులది వే ఆఫ్ ట్యాక్లింగ్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క డాట్ను మనం కనెక్ట్ చేసుకుంటూ పోతాం. మొదలు ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది వెన్ ద క్రైమ్ అక్కర్డ్. క్రైమ్ అయింది, అయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, వెంటనే మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేంత లోపల వి మే డిస్పాచ్ అవర్ టీమ్స్ ఆల్సో, ఫలానా వాడు ఉన్నాడా లేదా, అక్కడ మన దగ్గర ఉన్న క్రిమినల్స్లు ఉన్నారా అబ్స్కౌండింగ్ అన్నారు. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్, ఉంటే వాని పరిస్థితి ఎట్లా ఉంది, అవైలబిలిటీ ఉంటే వాడి పరిస్థితి. నాకు తెలిసే అప్పుడు వాడు లేడు, బాబీ గుండుగుల బాబీ, సర్నేమ్ కూడా జ్ఞాపకం ఉంది, గుండుగుల బాబీ వాడి పేరు. వాడు అవైలబుల్ లేడు. లేకపోయేసరికి మేబీ ఈజ్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అని చెప్పి డౌట్ వచ్చింది. వాడిని తీసుకొచ్చి ఇంటరాక్షన్ చేసిన తర్వాత వాడిని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాను. మీరు అన్నారు చూడండి, ఆ గండి అని చెప్పాను అనే చోట అవుట్స్కర్ట్స్ లోపల చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఎవరికి దొరకకుండా కూడా ఉండేవాళ్ళు. అంటే యూ కాంట్ రీచ్ ద స్పాట్. ఒకవేళ మీరు రీచ్ అవ్వాలనుకున్నా కానీ మీరు కనిపిస్తారు, వాడు మిమ్మల్ని చూసి పారిపోతారు పోలీసులను చూసి. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ థింగ్స్. అండ్ మా వాళ్ళు కూడా టీమ్ కానిస్టేబుల్స్, పాత కానిస్టేబుల్, అప్పుడు నేను కొత్త ఫ్రెష్ కదా, మా వాళ్ళు అందులో ఆరిదేరిన వాళ్ళు కానిస్టేబుల్స్, వాడు మన్నానని ఉండేది. దాట్ ఫెలో యూస్ టు టెల్ సార్, వీడు ఇక్కడ ఉంటే మనం అర్లీ మార్నింగ్ పోవాలి 4 o'clock, ఎందుకంటే తెల్లారిందంటే వాడు మనం కనిపిస్తాం వాళ్ళకు, తెల్లవారక ముందు పోవాలి, సరౌండ్ చేయాలి, దెన్ వీ క్యాష్ దట్ ఫెలో అండ్ టేక్ హిమ్ టు కస్టడీ. అదొక ఎత్తు, అన్నీ పట్టుకోవడం ఒక ఎత్తు, పట్టుకున్న తర్వాత ఇంటరాక్షన్ చేయడం సెకండ్ స్టెప్. వాడు మళ్ళీ చెప్తాడు వేరే పేర్లు, మళ్ళీ వాళ్ళని పట్టుకురావాలి, అది థర్డ్ స్టెప్. అందరిని తీసుకొచ్చిన తర్వాత అందరూ కన్ఫెస్ చేసిన తర్వాత, కన్ఫెషన్ అంటే ఫోర్స్ఫుల్ కన్ఫెషన్ కాదు, ట్రూ కన్ఫెషన్ చేసిన తర్వాత రికవరీ చేయడం అనేది అదో పెద్ద కత్తి మీద సామాన్ అన్నమాట. అది అది భయంకరమైన, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నిటికంటే ఈజీగా అనిపించేది ఇవే ఫస్ట్ స్టెప్స్. రికవరీ వెరీ హార్డ్ థింగ్. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్ చేయడం, రికవరీ చేసిన తర్వాత వాళ్ళని ఎంత సార్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ అక్కడ నుంచి ఐ వెంట్ తాండూర్. కొంచెము ఇచ్చోడలో ర్యాష్గా పోయినానని చెప్పి పేరు వచ్చేసింది నాకు. ర్యాష్ అంటే అవస్ కొంచెం యూత్ కదా, అప్పుడు కొంచెం ఒకసారి ఒక కానిస్టేబుల్ను ఎలక్షన్ టైంలో పూట ఒకడు బూతులు తిట్టి అసాల్ట్ చేసినాడు. ఐ వాంటెడ్ టు అరెస్ట్ హిమ్, అరెస్ట్ హిమ్ అండ్ డూ దిస్ థింగ్ అండ్ ఐ వాజ్ బిట్ ర్యాష్ ఇన్ దట్. అయితే దాంట్లో వాళ్ళ అసోసియేషన్స్ ఉంటాయి పోలింగ్ టైంలో పూట, వాళ్ళంతా కలిసి దే డిమాండెడ్ మై దిస్ థింగ్, వాట్ యూ కాల్ దే డిమాండెడ్ ఫర్ మై ట్రాన్స్ఫర్. లోకల్ పొలిటీషియన్స్ కూడా కొంచెం బాగా వీడు బాగా టఫ్గా ఉంటున్నాడు, మా మాట అయినాడు అని చెప్పేది ఒకటి. అక్కడ ఎవరిని అంటే ఆ పీరియడ్లో పూట కొంచెం నడిచేది పోలీస్ది, ఎస్పీస్ కూడా సపోర్ట్ చేసేది. దే యూస్ టు బి వెరీ టఫ్ అండ్ డిగ్నిఫైడ్. సంతోషంగా వెళ్ళిపోయినా ఈ చోట నుంచి తాండూరుకి, ఎందుకంటే ఇట్ వాజ్ ఎ ప్లెయిన్ ఏరియా. తాండూర్ ఇస్ ఎ కంపారిటివ్లీ వెరీ ప్లెయిన్ ఏరియా. అక్కడ కూడా రౌడీజం ఉందండి. సిక్కాసా ఉండేది అక్కడ. యా, ఇట్ వాజ్ దేర్ సిక్కాసా ప్రాబల్యం, సింగరేణి కార్మిక సమాఖ్య మీకు తెలియదేముంది. కాకపోతే అప్పుడు పోలీస్ భయం అనేది ఉంచేది మేము. అంటే వి యూస్ టు సీ అవర్ సీనియర్స్ ఆల్సో హౌ దే యూస్ టు డూ ఇట్ అని చెప్పాను. తర్వాత మా వాల్యూస్ కాపాడుకుంటూ జనాన్ని ఏ విధంగా భయంలో ఉంచాలి, తర్వాత కంట్రోల్, ఇట్ షుడ్ బీన్ అవర్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్ అనేది ఎట్లా ఉండాలి అని అంటే ఇట్ షుడ్ బీన్ అవర్ గ్రిప్. ఫలానా ఆఫీసర్ ఉన్నప్పుడు మనం ఇట్లాంటివి చేస్తే కుదరదు, తంతడు ఒకటి లేకపోతే అని. మొదట్లో కృష్ణారావు గారు ఉండే, తర్వాత రహీం గారు, ఆయన తర్వాత రహీం గారు వచ్చినారు,
నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఎంఎల్ కుమావత్ గారు, తర్వాత కృష్ణారావు గారు, తర్వాత రహీం గారు. కృష్ణారావు గారు నాకు తాండూ ట్రాన్స్ఫర్ భారీ చేసినారు. అండ్ రహీం గారు హీ సక్సీడెడ్ హిమ్ కృష్ణారావు గారిని. అండ్ తాండూరు లోపల అక్కడ కూడా ఐ వర్క్ ఫర్ అబౌట్ 3 ఇయర్స్ అనుకుంటాను. ఐ వర్క్ దేర్ ఫ్రమ్ దేర్ ఐ వెంట్ బెల్లంపల్లి. బెల్లంపల్లి సీకాస హైదరాబాద్ కదా? అవును, తాండూరులో ఉండేది, బెల్లంపల్లి ఉండేది సీకాస. కాకపోతే వీ హ్యాడ్ ఫుల్ గ్రిప్. ఎట్లానంటే ఎవడు తోక జాడిచ్చేది కాదు, నో సచ్ థింగ్. అప్పుడు ఎవరు ఎక్కువగా మీకు మీరు ఎక్కువ టార్గెట్ చేస్తారంటే సీకాసాలు? అంటే ఇప్పుడు ఫలానా అని చెప్పి మనం పేర్లు చెప్పలేము. కాకపోతే ఒకసారి మాత్రం ఒక చేజ్ చేసి మరి బెల్లంపల్లి టౌన్లో నుంచి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి చేజ్ చేసి కనాల్ బస్తీ అని ఉంటుంది, ఆ బస్తీ దాకా చేంజ్ చేసి ఒకరిని పట్టుకున్నాం. నేను మా ఫెలో సబ్ ఇన్స్పెక్టర్ దశరథ్ అని ఉండేది, అతను ఎవరైనా పేరు జ్ఞాపకం లేదు, బట్ ఈ వాజ్ ఐ బిగ్ క్యాడర్. పట్టుకున్నాం, తర్వాత రిమాండ్ చేసినాం అతన్ని. సార్, శ్రీకాశంలో మీరు బెల్లంపల్లి పనిచేస్తున్నప్పుడు నక్సల్స్ మూమెంట్కి తో పాటు పక్కన దొంగతనాలు విపరీతం జరిగిపోయింది, రైల్వే క్వార్టర్స్ కానీ శ్రీకాశ కాలనీస్లో కానీ, డిహెచ్బి నైట్ హెచ్బి. అవును, అది నేను తాండూరులో ఉన్నప్పుడు ఒక పెద్ద డకాయిటి అయింది నంబాల అనే ప్రాంతంలో. డకాయిటి అని అంటే చాలా పెద్ద ఎత్తున చేసినారు వాళ్ళు. అక్కడ కూడా ఇదే డీసీని పట్టుకున్నాను. రిబ్బన్లో ఒక డీసీ ఉండేది, ఇరుగురాల ఆశాలు అని చెప్పి పేర్లు నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉన్నాయి. కొత్తవి జ్ఞాపకం ఉండగానే పాతది సరిగా. అండ్ దాట్ ఫెలో మొదట్లో ఏం చెప్పలేదు, వాడు కాదు, వాడు డకాయిటీ క్రిమినల్ కాదు. వాంది మోడస్ ఆపరాండి ఏంటంటే లాక్ బ్రేకింగ్, డకాయిటీ క్రిమినల్ కాదు. కానీ వాడి తోటి తెలుగు వచ్చిన ఉద్దేశం కొద్దీ వాని డ్రైవ్ చేసిన వాడిని 2-3 టైమ్స్ చేసినాను. అప్పుడు నాకు ప్రొబేషన్ డిక్లేర్ కాలే. బాలకొండ గారు అని మా డిఎస్పి గారు ఉండేది, కమాండెంట్ గారు, ఆయన రామచంద్ర ఈ కేసు డిటెక్ట్ కాకపోతే నీ ప్రొబేషన్ ఇరుకున పడుతుందయా, నీ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలంటే నేను రాయాలి, యు ఆర్ గుడ్ ఎట్ క్రైమ్ అది అని చెప్పని. మరి నీ ఇష్టం, నీకు టైం లేదు, ఒక నెల లోపల నీది ఏసీఆర్స్ రాయాలి వాళ్ళు డిక్లరేషన్కు అంటే. ఊరికి ఆయన భయపెట్టినాడు, కానీ కాకపోతే ఇట్ వాజ్ ఆన్ మై హెడ్ ఎట్లా డిటెక్ట్ చేయాలని చెప్పాను. ఆ టైంలో మాకు జీప్ ఉండేది కాదు, బైక్ మీద వెళ్ళాలి. పట్టుకొస్తందుకు దొంగలను పట్టుకొస్తే, గ్యాంగ్స్ని పట్టుకొస్తే వెహికల్స్ లేవు. ఆ టైంలో నేను లారీ నడపడం నేర్చుకున్నా, ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నా టు క్యారీ ద ఫెలోస్. గ్యాంగ్స్ ఉండేవి కాగజ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, పెద్ద పెద్ద గ్యాంగ్స్ ఉండేవి, గ్యాంగ్స్ని పట్టుకొచ్చేవి. 30 డేస్ ఐ థింక్ దాదాపు దినం తప్పించి దినం రేడ్స్ చేసేది, తీసుకొచ్చేది, ఇంటరాక్షన్ చేసేది, వదిలేసేది, వీల్ అంటే రూల్ అవుట్ చేసేది. మొదలు వీడిని ఆశాలను ఇంటరాక్షన్ చేస్తే వాడు చెప్పలేదు, వాడిని వదిలేసిన. మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి వీడు తప్ప నాకు లింక్ ఎవడు దొరికేటట్లేదని చెప్పి వాడిని రిబ్బెనాలోనే గెస్ట్ హౌస్లో ఇంటరాక్షన్ చేసినాను. అప్పుడు వాడు చెప్పినాడు, సార్ ఒక 3 మంత్స్ బ్యాక్ నంబాల విలేజర్స్ పేర్లు చెప్పినాడు, వాళ్ళ పేర్లు జ్ఞాపకం లేవు, బట్ దే సెడ్ మీ ఫలానా ఇల్లు ఉంది అక్కడ మనం చేద్దామా అని నన్ను అడిగినారు. అడిగితే నేను చేయలేను అటువంటి దొంగతనాలని చెప్పి చెప్పిన సార్ అని అన్నాడు. ఇమాజిన్ దట్. అప్పటికి నేను వాళ్ళని తీసుకొచ్చినాను, వదిలేసినాను. దే డిడ్ నాట్ బ్రేక్, చెప్పలేదు కాబట్టి. వీడు మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇంటరాక్షన్ చేసిన చేస్తే దే అడ్మిటెడ్. అంటే ఇంటరాక్షన్ తట్టుకోలేక చెప్పారా, రియల్గా చేశారు? రియల్ చేశారు. దాంట్లో పాటు ఒక ఇంజురీ అయిందని చెప్పినారు వాళ్ళు. వాడు ఇంజురీ అయిన వాడు ఎక్కడ కాగజ నగర వేంపల్లిలో ఉంటాడని చెప్పినారు. వేంపల్లి లారీలో పోయినాను. ఆ రోజే లారీ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. జీప్ డ్రైవింగ్ నాకు ఎట్లా వచ్చు కాబట్టి ఐ యూస్ టు ఎంజాయ్ మై వర్క్. అది అడ్వెంచరస్ వర్క్ అన్నమాట. వెళ్ళి పెద్ద అది తాండా లాంటిది ఆ ప్లేస్లో, అంటే దేవర్ నాట్ ట్రైబల్స్ బట్ ఇట్ వాజ్ దేవర్ లివింగ్ ఇన్ ఫారెస్ట్ ఏరియా. ఐ అరెస్టెడ్ దట్ ఫెలో, హీ వాజ్ హ్యావింగ్ దట్ బ్యాండేజ్ చేతుకు. వాడు ఎవడైతే నాకు దొరికిన కన్ఫ్యూజ్ చేసిన వాడు, నాకు కూడా డౌట్ ఉండింది. ఎందుకంటే ఒకసారి వాడిని ఇంటరాక్షన్ చేసి వదిలేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇంటరాక్షన్ చేసినాక వాడు కన్ఫ్యూజ్ చేసినప్పుడు చెప్పినాడు, వన్ ఫెలో ఈజ్ హ్యావింగ్ ఎన్ ఇంజరీ టు హిస్ హ్యాండ్. వీళ్ళు కూడా చెప్పినారు ఎవరు బాధితులు ఎవరైతే ఉన్నారో, దట్ పీపుల్ హూ హ్యావ్ లాస్ట్ ద దిస్ థింగ్, దే సెడ్ దట్ సార్ మేము కౌంటర్ అందులో ఒకడు యూత్ ఇంటివాడు ఎదురుదాడి చేసినాడు, ఎదురుదాడి చేసి ఒక దెబ్బ తాకింది సార్ చేతికి
అని చెప్పాడు. సో ఇట్ వాజ్ మ్యాచింగ్. అంటే మీరు అనేది కరెక్టే, మేము గట్టిగా ఇంటరాక్షన్ చేసినప్పుడు ఒక్కోసారి అబద్ధాలు చెప్పాలి, బట్ వీ హ్యావ్ టు కౌంటర్ చెక్ ఇట్. చాలాసార్లు అమాయకులను ఇరికిస్తూ ఉంటారు, అది దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఇంటరాక్షన్ షుడ్ బి సచ్ దట్ యూ షుడ్ ఎలిసిట్ ద ట్రూత్ అండ్ ఆల్సో సెండ్ ద పర్సన్ రియల్ పర్సన్ టు ద జ్యుడిషియల్ రిమాండ్. దట్ వాజ్ ఆల్వేస్ మై ప్రిన్సిపల్ అండ్ వాల్యూ ఫర్ దట్. సార్ బెల్లంపల్లి తర్వాత అండి? బెల్లంపల్లి తర్వాత ఐ వెంట్ టు నిర్మల్. యాక్చువల్లీ బెల్లంపల్లిలో ఇంకొకటి చెప్పాలి మీకు. కానీ మీరు చెప్పిన ఏరియాలో నక్సల్స్ కూమింగ్ దొరకలేదా మీకు వర్క్? ఓ, కూమింగ్ చేసేది అది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మీ జర్నీలో క్లాసికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏమైనా ఉందా? ఉన్నాయి. ఇది ఒకటి చెప్పు. అంటే మీ మీద అటాక్ చేయడం, మీరు అందులో ఎస్కేప్ అవ్వడం అట్లా రెండు మూడు సార్లు జరిగినాయి. ఒకసారి బుద్ధారం అని చెప్పి చెన్నూరు అడవులు, అంటే అది ఇట్ వాజ్ ద బుద్ధారం ఫారెస్ట్, వెరీ థిక్ ఫారెస్ట్. ఇప్పుడు ఎట్లా మీరు నేను కూర్చున్న మధ్యలో కూడా చెట్లు ఉన్నాయి, ఐ కెనాట్ సీ యూ. వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి తెలుసు, కానీ ఎగ్జాక్ట్ పాయింట్ తెలియదు. రాత్రి మాకు లీడ్ వచ్చింది, నైట్లో బయలుదేరినాము, తర్వాత ఒకరిని పికప్ చేసుకున్నాము, వాడేదో ప్లేస్ చూపించినాడు, ఇంకొకరిని పికప్ చేసుకున్నాం, వాడు ఇంకోటి ఏదో చెప్తాడు. ఫారెస్ట్లో మేము నడుచుకుంటూ పోతూ ఉంటాం, సడన్గా థిక్ ఫారెస్ట్ వచ్చేస్తుంది. ఆ థిక్ ఫారెస్ట్లో యూ కాంట్ సీ ఎనీథింగ్ అండ్ వీ సడన్గా మా మీద ఫైర్ అవుతుంది. అది ఎక్కడి నుంచి ఫైర్ వచ్చిందో తెలియదు, సడన్గా ఫైర్ అవుతుంది. కొంచెం మనకు తెలియకుండా ఫైర్ అయినప్పుడు యూ గెట్ ప్యానికి. అందరినీ నేను ఐ సెడ్ దట్ యూ టేక్ లయింగ్ పొజిషన్, లైక్ మోషన్ చేస్తూ క్రాలింగ్ చేస్తా అడవిలో. ఏమీ అనిపిస్తలేదు అక్కడ, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వీ ఫైండ్ సమ్ స్పేస్. ఫైరింగ్ జరుగుతుంది, బట్ పీపుల్ ఆర్ నాట్ సీన్, సౌండ్స్ వస్తున్నాయి. అనుమానం కొద్దీ మనం కొట్టడమే, ఇంక అంతకంటే వేరే ఏం లేదు ఛాన్స్. ఇక వాళ్ళు వాళ్ళ ఐడియాలజీ కోసం చేస్తున్నారు, మేము మా ఆత్మరక్షణ కోసం చేస్తున్నాయి. కర్మణ్యవాధికారి వస్తాను అంటారు కదా, నా ఫలే కదాచిన్న. మనం కర్తవ్యాన్ని నిర్వహించాలి, దట్స్ ఇట్. అండ్ వీ షుడ్ ఇట్ అంటే దాంట్లో వాళ్ళ దాంట్లో కూడా ఎవరు చావలేదు, మా దాంట్లో కూడా ఎవరు చావలేదు. కాకపోతే చివరికి మాకు ఒక ఇట్ హ్యాస్ బికమ్ ఏ లాఫింగ్ పాయింట్ ఆన్ మీ. రామచంద్ర వెళ్ళినాడు ఒక అమ్మాయిది అని చెప్పాను. అంటే షీ వాజ్ ద లీడర్ ఆఫ్ దట్ దళం. ఆమె పాపం మీద స్నానం చేస్తుందో మరి ఏం తెలియదు. ర్యాన్ అవే. అదో పెద్ద నన్ను జోక్స్ వేసేది మా ఓఎస్డి ఎంకే సింగ్ గారు ఉండేది, రామచంద్ర నువ్వు ఒట్ట. తర్వాత మళ్ళీ చాలా జరిగినది. దట్ మీ మీద దాడి మీరు ఎలా తప్పించుకున్నారు? ఇట్లే ఒకసారి ఊరి పేర్లు చెప్పాలా లేకపోతే చెప్పకున్నాడు? ఇష్టం. ఒక టౌన్లో ఇట్ వాజ్ క్రాస్ రోడ్. ఏందని అంటే మనం ఒక లీడ్ నుంచి ఒక లీడ్, ఒక లీడ్ నుంచి ఇంకో లీడ్, ఇట్లా వరుసగా లీడ్స్ తోటి ఒక క్రాస్ రోడ్లో ఐ సస్పెక్టెడ్ దే వుడ్ బి దేర్ అని చెప్పి దే వర్ దేర్ రియలీ. మనం ముట్టుకుంటూ పోతుంటాము, ఈ చీకట్లో ఇట్లా టచ్ చేసినట్టు అనమాట. ఇట్ వాజ్ ఎ డార్క్ దిస్ థింగ్ క్రాస్ రోడ్ దర్ టూ పీపుల్. దగ్గరికి వెళ్తున్నా ఇట్లాగే, ఇతను ఇంకా కొంచెం దూరం ఉన్నాడు అనుకో, ఎవడరా అనేసరికి టక్కన ఫైర్ చేసేవాడు వాడు. మళ్ళీ మేము ఫైర్ చేసినాం, దేరే అనవే అంటే. అండ్ దాని తర్వాత మళ్ళీ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ కంటిన్యూస్ కంటిన్యూటీ, మళ్ళీ ఒక ఊరి దగ్గర నేను ఒక టీం పంపించినాను, ఆ ఊరి దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్, అక్కడ ఏం దొరకలేదు. తర్వాత మళ్ళీ దేవర్ దేర్ ఇన్ వన్ హౌస్ అనే సస్పిషన్తో అక్కడ సెర్చ్ చేసినాం. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వెపన్స్ అన్నీ వదిలేసి పారిపోయినారు. దెన్ అగైన్ ఫ్రమ్ దేర్ విత్ ఇన్ దట్ టీమ్ దిస్ థింగ్ సమ్ పీపుల్ టుక్ అదర్ సైడ్ అండ్ దేవర్ అగైన్ మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫర్. ఇట్లా జరుగుతూ పోయినాయి. అంటే ఐ షుడ్ నాట్ tell more than this. Indanante it was not that face to face idi nee aatma rakshana kosam manu cheskunadi. Nenu I was always opposite to other things. Indanante reality lekapothe arrest cheyi remand chesi oka co arrest chesi remand chesi was convicted for 5 years tada
అడటాడు. ఈ జరిగేది దిస్ ఇట్స్ రిస్కీ జాబ్. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో పనిచేయడం అంత ఆషమాషి కాదు. ఎందుకంటే టఫ్ టెరెన్, వెరీ టఫ్ టెరెన్. ది అదర్ డిస్ట్రిక్ట్స్ ఫర్ హ్యావింగ్ ప్లెయిన్ ఏరియాస్, బట్ ఆదిలాబాద్లో ఎట్లా అంటే మీరు కొండల మీద కొండలపైకి ఎక్కుతామంటే పై నుంచి వాడు ఎక్కడ కొడుతున్నాడు నీకు అర్థం కాదు. యూ కాంట్ అండర్స్టాండ్ వెదర్ యూఆర్ సేఫ్ ఆర్ బీయింగ్ కిల్డ్ అనేది. మీకు డౌట్ వచ్చి అక్కడికి వెళ్తున్నాను, వేరే తోవ లేదు, వేరే మార్గం లేదు, నువ్వు అదే తోపుకుంటే పోవాలి. పైన వాడిని నిన్ను చూస్తూ ఉంటే నీ మీద బస్ట్ ఫైర్ కొట్టి చంపేయాలి. మిగతా ఏరియాలో కొండలో ఒక మార్గం ఉంటుంది, ఆదిలాబాద్లో 90 డిగ్రీస్. నేను నిర్మల్ సబ్ ఇన్స్పెక్టర్ చేసేటప్పుడు 10 మంది, 2 ఎస్ఐలు, 8 మంది వేరే వాళ్ళు. పాపం వాళ్ళు వాళ్ళను అక్కడ ఓపీ అని చెప్పాను, అవుట్ పోస్ట్ అని చెప్పాను. వాళ్ళు నా దగ్గరికి దే సెంట్ మీ ఫర్ దిస్ థింగ్, వాట్ యు కాల్ రిస. ఆ రోజు అకామిడేషన్ కోసం పంపించినారు. ఒకరోజు నా దగ్గర అకామిడేషన్ పెట్టి భోజనం, ఆ రోజు మా ఇంట్లో భోజనం చేసినారు. తర్వాత ఆలంపల్లి అని చెప్పి వెళ్ళిపోయినా, మీకు తెలిసి ఉంటుంది ఆలంపల్లి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఆలంపల్లి ఇట్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్యాండ్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పూట 2 ఎస్ఐలు, 8 మంది కానిస్టేబుల్స్. వాళ్ళు అక్కడ అవుట్ పోస్ట్, వాళ్ళకి ఏమీ పరిజ్ఞానం లేదు దీంట్లో. పాపం అంటే అప్పుడు దాని తర్వాత వచ్చింది ఈ గ్రే హౌండ్స్ వగర అనేది. కాబట్టి ఊరికి అమాయకులు వాళ్ళు ఏందనంటే దేవర్ కిల్డ్ లైక్ దట్. ఏందనంటే అంబుష్ అవుట్స్ 2 సబ్ ఇన్స్పెక్టర్స్, 8 పీపుల్, దే డైడ్ లైక్ దట్. అప్పుడు ఎన్టీ రామారావు గారు, కోడెల శివప్రసాద్ గారు, వీళ్ళందరూ వచ్చినారు నిర్మల్కు. అండ్ వీ ప్రొవైడెడ్ ఆల్ కన్వీనెన్స్ ఫర్ దోస్ పీపుల్, దే వెంట్ దేర్. నాకు తెలిసి మా ఇంట్లో వండిన భోజనం పెట్టినాం ఎన్టీ రామారావు గారికి, కోడెల శివప్రసాద్ గారికి. ఐ రిమెంబర్ దట్ బికాస్ ఇట్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. వెరీ సాడ్ ట్రాజిక్ ఇన్సిడెంట్. అందరు పాపం పిల్లలను వాళ్ళు, తర్వాత ఏమాత్రము ట్రైనింగ్ వగర లేని. అంటే ఇట్ ఈస్ ఏ ట్రాన్సిషన్. పోలీసులో ఏంటంటే అప్పుడు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నారు, అప్పుడప్పుడే దెబ్బ కొట్టినారు వాళ్ళు. అంబుష్, అంబుష్ ఏంటంటే వీళ్ళు అక్కడ అవుట్ పోస్ట్ ఉంది, తర్వాత వీళ్ళు ఒక బేట్ వేసినారు వాళ్ళు, ఫలానా చోట ఎవరు నక్సలేట్లు వచ్చినారు కొడుతున్నారు అని చెప్పాను. అయితే వీళ్ళు వెళ్ళినారు అక్కడికి. వెంకట నర్సయ్య అని చెప్పి సబ్ ఇన్స్పెక్టర్ ఉండే, ఇంకొక అతను ఇంకో రాజన్న. రాజన్న అయితే ఒట్ట అమాయకుడు, పూర్తి బేలగా ఉంటాడు. తర్వాత ఈ వెంకట నర్సయ్య కొంచెం యాక్టివ్ కానీ, బట్ దేవర్ నాట్ ఇన్క్లైన్డ్ ఫర్ దట్ టైప్ ఆఫ్. కొంతమంది ఏఆర్ కానిస్టేబుల్స్, కొంతమంది సివిల్ కానిస్టేబుల్స్ అందరూ కలిసి ఏదో టీం అన్నమాట, ఓ 10 మంది టీం తయారు చేసి అవుట్ పోస్ట్. వాళ్ళు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అని చెప్పి పోయినారు అక్కడికి. బేట్ పోయినారు, అక్కడ ఏమీ లేదు ఇన్ఫర్మేషన్. పోయేటప్పుడు ఒక తోవన పోయినారు, వచ్చేటప్పుడు కూడా బహుశా అదే తోవన వచ్చినారు. ఇట్ వాజ్ ఏ సస్పెక్టెడ్ ట్రాక్ అన్నమాట. లేక మార్చినా కానీ ఏ తోవన వస్తారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ట్రాక్లో వచ్చేటప్పుడు బోత్ ద సైడ్స్ దే మేడ్ ఏ వాట్ యు కాల్ ఎయిమింగ్ ఫర్ దిస్ పీపుల్ టు ట్రాప్ ద పీపుల్ అండ్ దే కిల్ లైక్ దట్. 10 మంది, దాంట్లో 10 మందిలో 11-12 మంది ఉంటే ఒక్కడు మాత్రం చచ్చినట్టు యాక్షన్ చేసి ఈ కుడ్ సర్వైవ్, అదర్ పీపుల్ ఆల్ డెడ్ దాంట్లో. దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్. అప్పుడు మన కూడా డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి కూడా అది తెలిసి వచ్చింది, దీంట్లో నైపుణ్యం కావాలి. వాళ్ళు ఏంటంటే గెరిల్లా పోరాటం చేస్తున్నారు, మన సాయుధ బలగాలకు ఆ నైపుణ్యం లేదు అనేది. వ్యాస్ గారు కూడా వచ్చినారు ఆ పీరియడ్లో, ఆయన చనిపోయినప్పుడు, వీళ్ళు చనిపోయినప్పుడు, లేకపోతే ఇంకోటి జరిగింది. దాని తర్వాత రాజూర్ అనే ప్లేస్లో పూట ఈ కరువు దాడి జరిగిందని చెప్పి ఆ ఖానాపూర్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం తీసుకుని పోతుంటే అది బ్లాస్ట్ చేసినారు. దాంట్లో 7 ఉన్న పలంగా చచ్చిపోయినారు సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత 6 పీపుల్ దే డైడ్ లైక్ దట్. ఇది ఏంటంటే ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ డిమోరలైజేషన్ ఇన్ ద ఫోర్స్ అండ్ ఆల్సో దేవర్ కిల్డ్ లైక్ దట్. ఓకే సార్, మీరు మంచిర్యాల తర్వాత ఎక్కడికి వచ్చారండి? మంచిర్యాల తర్వాత డిఎస్పీ కాగజ్నగర్. మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్లో 5 మంత్స్ చేసినాను, దాని తర్వాత డిఎస్పీ కాగజ్నగర్. సిర్పూర్ కాగజ్నగర్? సిర్పూర్ కాగజ్నగర్. అక్కడ ఎలా ఉండేదండి క్రైమ్ నేచర్? అది ఆ పోస్టింగ్ ఎట్లా జరిగిందని అంటే, అంతకుముందే డిఎస్పీ గారి ఆఫీసు పేల్చేసినారు, జనార్దన్ అని చెప్పి వారు ఉండేవారు. పేల్చేసి అప్పుడు ఇద్దరు ఆయన గార్డ్స్ చనిపోయినారు. దాంట్లో వెనక నుంచి ఆ డిఎస్పీ ఆఫీస్ వెనక ఒక కాంపౌండ్ గోడ ఉంటుంది, ఆ కాంపౌండ్ గోడను పేల్చేసి తర్వాత మళ్ళీ ఇటు సెంట్రీ పోస్ట్ను పేల్చేసి అటాక్ చేసినారు.
లక్కీలీ డిఎస్పీ సర్వైవ్డ్ ఆన్ దట్ డే. ఒక వన్ మంత్ వరకు అది వేకెంట్గా ఉండి దాని తర్వాత నాకు ప్రమోషన్ ఇచ్చి శ్రీరాంపూర్ నుంచి అప్పుడు ప్రమోషన్ ఇచ్చి నాకు ఇక్కడ పోస్టింగ్ చేసినారు. సో అక్కడ కాకినాడ ఇది హాట్ బెడ్. అంతకుముందు పాల్వాయి పురుషోత్తమరావు గారిని చంపేసినారు. ఆయన గన్మెన్లను కూడా అదే టైంలో చంపేసినారు. దాని తర్వాత డిఎస్పీ మీద అటాక్ చేసినారు. దాని తర్వాత అంతకుముందు పాల్వాయి పురుషోత్తమరావు గారిని లక్కీగా ఏంటంటే కిడ్నాప్ చేసి వదిలేసినారు. ఆ కిడ్నాప్ చేసి వదిలేసిన దాంట్లో ఒకడు మావాడు క్రాస్ ఫైర్లో చనిపోయినాడు, దుర్గారావు అని చెప్పాను. విత్ ఇన్ ద సేమ్ టీమ్స్ దెర్ వాజ్ ఎ ఫైర్, క్రాస్ ఫైర్. అంటే పోలీస్ దాంట్లో ఇట్లాంటి సాధక బాధకాలు ఉంటాయన్నమాట. అంటే దుర్గారావు అని అతను చనిపోయినాడు. అప్పుడు నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండేది. చాలామంది పోలీసులు చచ్చిపోతూ ఉన్నారు, నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి ఆ తెల్లగుడ్డలు తీసుకుని వెళ్ళాలి, పూలదండాలు తీసుకుని వెళ్ళాలి, కప్పాలి పాపం వాళ్ళకు. అదొకటి మళ్ళీ వాళ్ళ అంత్యక్రియలు చేసేటప్పుడు అటెండ్ చేయాలి. అదొకటి సారే జాన సేయాచాయని మా వాళ్ళు పాడుతూ ఉంటారు, అవి వినాలి. ఇదంతా ఒక రొటీన్ కదా. చాలా విసిగిపోయేది మేము. ఈ యూస్ టు ఫీల్ యాజ్ ఇఫ్ వీఆర్ ఇన్ ద వార్ ఫ్రంట్, యాజ్ ఇఫ్ ఇన్ ది వివర్ ఇన్ ద వార్ ఫ్రంట్. అఫ్ కోర్స్ సార్. కాకినాడ తర్వాత తూప్రాన్ డిఎస్పీగా తూ కాకినాడ తర్వాత మీ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ ఇక్కడ వచ్చింది. లేదు, నేను కాకినాడ డిఎస్పీ అంటే ఎస్ఐ తర్వాత సిఐ ఎక్కడ అయ్యారు? నేను మంచిర్యాల సి, అంటే ఇప్పుడు ఇది మంచిర్యాల సి బెల్లంపల్లి వరకు ఎస్ఐ కదా. బెల్లంపల్లి నేను కదా, నిర్మల్ వరకు ఎస్ఐ. నిర్మల్ తర్వాత సిఐ బైన్సా. సిఐ బైన్సా, యా. సిఐ బైన్స్లో మీరు వచ్చేసరికి అప్పటికే కమ్యూనల్ నడుస్తుంది కదా. ఎస్ ఎస్. మీరు ఉన్న టైంలో కమ్యూనల్ ఏమైందా? ఈ కమ్యూనల్ అనేది అది బైన్సాలో ఎప్పుడు ఉంటుంది, అంతర్గతంగా ఉన్న వ్యాధిలాగా అది. ఇట్ ఈస్ దేర్ సిన్స్ బిగినింగ్. అండ్ 50s నుంచే ఉండొచ్చు, నాకు అంతకంటే ముందు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇట్ ఇస్ ఎ హాట్ బెడ్. అంటే దానికి మూలాలు ఏంటండి అసలు? బైన్సా అనే ప్రాంతంలో కమ్యూనల్ రావడానికి మూలాలు ఏంటి? ఎక్కడైనా కానీ కమ్యూనల్ జరగడానికి మూలమైందని అంటే పరస్పరమైన అవగాహన లేకపోవడం అనేది ఫస్ట్ రూట్ కాజ్. ఏంటంటే ముస్లిమ్స్ వల్లను అండర్స్టాండ్ చేసుకోవడంలో హిందువులు విఫలమవుతుంటారు, హిందువులను అర్థం చేసుకున్నప్పుడు ముస్లిమ్స్ విఫలమవుతుంటారు. ఇంటర్మింగ్లింగ్ అనేది ఉండదు. ఇంటర్మింగ్లింగ్ అంటే కలిసి మెలిసి ఉండడము, స్నేహంగా ఉండడం. ఉంటారు ఒక 5% మంది, 10% మంది ఉంటారు. లేకపోతే వాళ్ళు మానసికంగా శారీరకంగా కంప్లీట్గా డివైడ్ అయి ఉంటారు. ఎక్కడైనా కానీ బైన్సానే కాదు, ఎక్కడైనా కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి మన అంతా వీఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ సొసైటీ కంట్రీ అని అనుకున్నప్పుడు అట్లాంటివి జరగదు. ఇన్ఫ్యాక్ట్ కానీ మానసికంగా డివైడ్ అయి ఉంటారు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు అపనమ్మకం, ఒకళ్ళ మీద ఒకరికి కోపం, ద్వేషం. ఆ మతం అంటే ద్వేషం అని ఒకరికి ఉంటే, ఈ మతం అంటే ద్వేషం అని ఇంకోరికి. ఎప్పుడైతే నువ్వు బయట వాడిని నువ్వు అర్థం చేసుకోగలుగుతావో ఆ ద్వేషం అనేది పోతుంది. ఒకటి నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే నాదే గొప్పది, నీది గొప్పది కాదు అనేది ఆ మానసిక ఇది పోవాలి. ఏంటంటే మానసికమైన కాన్సెప్ట్, వాట్ యు కాల్ ఐడియా అండ్ కాన్సెప్ట్, దట్ హ్యాస్ టు గో. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఇస్ ఆల్ సైకలాజికల్, ఇట్ ఇస్ ఆల్ సైకలాజికల్, బట్ వీ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది సార్ట్ అవుట్ కావాలి. ఎప్పుడైతే హిందువులు ముస్లిమ్స్ కంప్లీట్గా ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకొని సామరస్యంగా ఉండగలుగుతారో ప్రాబ్లమ్స్ అనేవి ఉండే. ఇప్పుడు మనకు లేరా ఎంతమంది ముస్లిమ్స్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు? అంటే నా క్వశ్చన్ అది కాదు సార్, హిందువులు ముస్లింల మధ్యన ఆ విభేదాలు అనేది పాత పరిస్థితిలో ఉండేది, తర్వాత బైన్స్కి వచ్చింది. అంటే బైన్స్లో మీరు చెప్తున్నట్టు 1950 నుంచి ఉండొచ్చు, కానీ హిందూ ముస్లింలు అన్నవారు కేవలం బైన్స్లోనే పాత పరిస్థితులు కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో చాలా జిల్లాలు ఉన్నారు. కానీ ఆదిలాబాద్ నిజామాబాద్ లేదు అంత ఎఫెక్ట్, అంటే బోధన వరకు కనిపిస్తుంది. మెదక్లో కొంత సంగారెడ్డి ప్రాంతం కనిపిస్తుంది, హైదరాబాద్ తీసుకుంటే ఓల్డ్ సిటీ కనిపిస్తుంది. అంటే నల్గొండలో కొంత ప్రాంతం ఉండొచ్చు, మహబూబ్నగర్లో కొంత ప్రాంతం ఉండొచ్చు, కానీ బైన్సా అనేసరికి ఎక్కువగా అది బాగా బ్లో అప్ అవుతుంటుంది. ఎందుకండి? అంటే అది దానికి ఒక చరిత్ర కూడా ఉంది కదా, పాస్ట్ హిస్టరీ ఈజ్ దేర్. ఇప్పుడు వరుసగా జరుపుకుంటూ వస్తున్నాయి ఇన్సిడెంట్స్, ఒక 4 ఇయర్స్ గ్యాప్, 5 ఇయర్స్ గ్యాప్, ఒక్కొక్కసారి లాంగ్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒక ఇన్సిడెంట్ జరిగిందని దానికి రిటాలియేషన్ ఉంటుంది. ఇది జరిగిన ఇన్సిడెంట్స్ అట్లా కాకపోతే ఏంటంటే దాన్ని రూపుమాపాలనంటే కౌన్సిలింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్. మైత్రి సంఘాలు అవన్నీ ఉంటాయి. వీళ్ళు లీడర్స్కి ఎవడు వినడు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మాసెస్లో అనే కాన్సెప్ట్
వాళ్ళకు ఏంటంటే మనం కలిసి ఉండాలి, తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఎప్పటిదనక బుద్ధి రాదు, అప్పటిదనక జరగదు. అది రెండు మతాల్లో కూడా. అంటే నా క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, హిందూ ముస్లిం మధ్యన విభేదాలు అనేది తెలుగు రాష్ట్రాలను కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడో దగ్గర కనిపిస్తుంది. అవును, రైట్. ఓల్డ్ సిటీలో ఒకప్పుడు బాగా ఇష్యూ ఉండేది, క్రమేపీ అది కంట్రోల్ అయింది. ఇప్పుడైతే కొంచెం ఒక 5-10% ఉండొచ్చు, కానీ అప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బాగానే కనిపిస్తుంది. కానీ బైన్స్లో ఇప్పుడు కూడా మనం ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఎందుకు కంట్రోల్ కాలేదు? అంటే మీరు నల్గొండలో కొంత ప్రాంతం ఉంటుంది కమ్యూనల్, మహబూబ్నగర్లో కొంత ప్రాంతం ఉంటుంది, నిజామాబాద్లో బోధన లాంటి ప్రాంతాలు ఉంటుంది, కరీంనగర్లో ఎక్కడైనా ఉంటుంది. కానీ ఎక్కడైనా ఇష్యూ జరిగితే వెంటనే దాన్ని షార్ట్అవుట్ చేసుకోవచ్చు. కానీ బైన్స్లో కానీ ఈరోజు కూడా జరిగితే, 2022లో కూడా జరిగితే, దాన్ని ఆపడానికి మొత్తం ఫోర్స్ అంతా వెళ్ళాల్సి వస్తుంది, కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. అంటే దీన్ని పులి స్టాప్ పెట్టడానికి ఏం చేయాలి? అంటే దాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూడాలా, లేదు మీరు చెప్తున్నట్లుగా రెండు మార్గాల వారిని కూర్చోబెట్టి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేయాలి? దీనికి నేను కొంచెం నిన్నప్పటిది నా అనుభవం ఒకటి చెప్తాను. నేను ఇప్పుడు నేను అక్కడ పనిచేసింది 1988 to 1981 మధ్యలో పనిచేసింది. అంటే మీరు చాలా లాంగ్ టర్మ్ ఉన్నారు అక్కడ బైన్స్లో, నిర్మల్లో ప్రాంతంలో దాదాపు 5 సంవత్సరాలు పనిచేస్తుంటున్నారు. నిర్మల్లో 2 ఇయర్స్, బైన్స్లో 3 ఇయర్స్, ఆదిలాబాద్లో 5 ఇయర్స్, ఇవన్నీ మూడు కూడా కమ్యూనల్ హైపర్ సెన్సిటివ్ కాబట్టి మీకు ఎక్కువ అనుభవం ఉంటుంది. యా అయితే నా రీడింగ్ అయితే నాకు ముస్లిమ్స్ హిందూస్ టోటలీ న్యూట్రల్ అండ్ ఇంపార్షియల్ ఆల్సో. బైన్స్లో నా ట్రాన్స్ఫర్ అయినాడు ఏమైందనంటే ఐ వాజ్ టోటలీ టేకెన్ బై సర్ప్రైజ్. నా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను రెడీ అవుతున్నాను, ఫేర్వెల్ పార్టీ ఉంది, మా సబ్ ఇన్స్పెక్టర్ రమణయ్య అని చెప్పి నా బ్యాచ్మెట్, అతను ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేసినట్టు పోలీస్ స్టేషన్లో వెళ్తానని రెడీ అవుతున్నాను. కొంతమంది బ్యాండ్ తీసుకొని వచ్చి ముస్లిమ్స్ హిందూస్ రెండు కలిసి ఉన్నాయి, గమ్మత్ చూడండి. దే పిక్డ్ మీ ఫ్రమ్ ద హౌజ్, దూలా అని అంటారు కదా పెళ్లి కొడుకుని తీసుకెళ్ళినట్టు, అక్కడ మా ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఎత్తుకొని తీసుకెళ్ళినారు. అండ్ యు బిలీవ్ ఇట్ ఆర్ మీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ బోత్ ద పీపుల్ వర్ డాన్సింగ్ ఇన్ దట్ ప్రొఫెషన్. అది వెళ్ళిపోతున్నాడే సంతోషపడ్డారా బాత్తో అనుకుంటారా? అంటే దేవర్ ప్రేజింగ్ అప్రిషియేషన్ అనమాట, ఏదైనా దేవర్ హ్యావింగ్ అఫెక్షన్. ఒక అతను పాములు పట్టే అతను ఉండేవాడు, ముస్లిం అతను, యూస్ టు గల్ప్ ద సర్పెంట్, నాగుపాము పూర్తిగా మింగేయగలుగుతాడు అతను, మింగి మళ్ళీ దాన్ని బాడే తీసుకెళ్ళి ఇట్లా అని చెప్పి నాగుపామును. అదో టైప్ ఆ టెక్నిక్ ఇప్పుడు కూడా నాకు తెలియదు మరి ఇంకెవరైనా చేస్తారో చేయరో కానీ. అతను హీ కేమ్ విత్ బిగ్ గ్యార్లాండ్ ఇన్ ద అర్లీ మార్నింగ్ టైం, 6-6:30 టైంలో వచ్చి సార్ అని చెప్పి దండ వేసినాడు, మీరు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారట అని కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నాడు. మరి ఎందుకు అట్లా ఏడుస్తావు ఎందుకనంటే సరే మీ మీద అభిమానంతో. ఇంకొక అతను ఒక హోటల్ అతను రోడ్ మీద, అతను కూడా ముస్లిమే, ఈ ఆల్సో ఈ వాజ్ షేకింగ్ యాక్చువల్లీ. సార్ మీరు ట్రాన్స్ఫర్ అయిపోయిందని తెలిసింది సార్, మీరు బాగుండాలి చల్లగా ఉండాలని అతను చెప్పి. అంటే అట్లాగే కొంతమంది హిందూస్ కూడా వచ్చి, అంటే మీరు వాళ్ళ ఇద్దరు రెండు వర్గాలు అభిమానం పొందారు కాబట్టి అక్కడ సమస్యకు మూలాలు ఏంటి, ఆ సమస్య ఈరోజు కూడా కొనసాగుతుంది కాబట్టి దాన్ని మనం తగ్గించాలన్నా లేదా పూర్తిగా మా రూపం మాపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ దర్ ఆర్ సడన్ యాంగిల్స్. ఒకటి ఏంటంటే పోలీస్ యాంగిల్. పోలీస్ యాంగిల్లో ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ షుడ్ హ్యావ్ ద గ్రిప్ ఓవర్ దట్ కమ్యూనల్ ఆస్పెక్ట్. గ్రిప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మన మనసులో ఎలాంటి పక్షపాత ధోరణి ఉండకూడదు, అక్కడ సెంటిమెంటు ఎమోషన్ ఉండకూడదు. అక్కడ యూ బీ లైక్ ఎ పోలీస్ ఆఫీసర్ అండ్ బీ టఫ్, దట్ విల్ గో మెసేజ్. ఏంటంటే వాడు హిందూ అయినా ముస్లిం అయినా వదలడు ఈ పోలీసు అనేది, ఆఫీసర్ అని కాదు టోటల్. మన దగ్గర ఉన్న స్టాఫ్ను కూడా అట్లా ఉంచాలి. మీకు తెలియదు కమ్యూనల్ పీరియడ్లో కూడా స్టాఫ్లో కూడా రెండు వర్గాలు అయిపోతాయి అక్కడ, ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అట్లా వస్తాయి. వాడు అదే నాకు అర్థమైంది అనుకుని విడిపోతారు దాంట్లో కూడా, మానసికంగా విడిపోతారు. అది రాకూడదు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఆలంపల్లిలో అక్కడ జరిగింది కదా ల్యాండ్ మైన్ జరుగుతా, వాళ్ళ ప్రశ్నలు ఎట్లా ఉంటాయి అక్కడ? మా షేర్ అలీ అని చెప్పి ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడు, ఇంటెలిజెన్స్ హెడ్, సరే నా ఎర్రలో వచ్చిందని అడుగుతున్నారు సార్, అందులో మందు పత్రంలో పుట్టి ఎంతమంది ముస్లిమ్స్ ఎంతమంది హిందూస్ అయిపోయారని అడుగుతున్నారు, వీళ్ళ మానసిక ధోరణికి ఇది అర్థము అని చెప్పారు.
అంటే ఇట్ ఈస్ లైక్ దట్. ఇప్పుడు అక్కడ ఆ కోణం చూడరాడు, ఎక్కడైనా ఉండడం వస్తే దాంట్లో ఎంతమంది హిందూస్ ఎంతమంది ముస్లిమ్స్, అంటే దే ఆర్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ దేర్ ఓన్ రిలీజన్, దే ఆర్ నాట్ కన్సర్న్. ఇప్పుడు మనం బైన్స్లో ఇష్యూ షార్ట్అవుట్ చేయాలంటే అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ టఫ్గా ఉండాలి, నెంబర్ టూ కింద మెన్ కూడా జస్ ఎటువంటి పార్షాలజీ లేకుండా ఉండాలి, ఎవరు అని కాదు కాదు ఎవరైనా ఒకటే చట్టం ఉంది అది ఎక్కడైనా కానీ. ఇది ఇప్పుడు భయంస అని కాదు ఎక్కడైనా కానీ. సార్ భయంస మనం తీసుకుందాం అన్న సెకండ్ థర్డ్ పాయింట్ ఏంటి? సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంటర్మింగ్లింగ్ అనేది ఉండే, ఇంటర్మింగ్లింగ్ అని అంటే ముస్లిమ్స్ హిందూస్ అనేది పరస్పర సమ్మిళితం కావాలి. అది ఇది ఏమవుతుందని అంటే ఒక గీత గీసినట్టు పాకిస్తాన్ హిందుస్థాన్ కాదు అది, ఇక్కడ ఇది వీళ్ళంతా ఇండియాలోనే ఉన్నారు కదా. ఇట్ షుడ్ నాట్ బికమ్ లైక్ దట్. మానసికంగా దూరంగా ఉన్నారు ఇక్కడ. ఒక గీత అనేది బార్డర్ అనేది మానసికంగా వస్తుంది అక్కడ, ఆ గీత రాకూడదు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. అది రావచ్చు అని అంటే మనం ఎప్పుడు వాళ్ళని కలుపుతూ ఉండాలి. ఆ ఫ్రెండ్లీనెస్ అనేది మెయింటైన్ చేయాలంటే మీటింగ్స్ వాళ్ళని వీళ్ళని కలిసి తర్వాత ఈ పెద్దలు ఉంటారు కదా, ఎవరైతే మత పెద్దలు కానీ లేకపోతే పొలిటికల్ పెద్దలు కానీ, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోకుండా కూడా చూసుకోవాలి మనం. ఏంటంటే వాళ్ళు రెచ్చగొట్టే దూరం లోపల వాళ్ళని చెప్పడము, వాళ్ళను రెచ్చగొట్టడం అట్లాంటివి చేయకుండా చూసుకోవాలి. దట్ హ్యాస్ టు బి దేర్. ఇప్పుడు ప్రార్థనా స్థలాల్లో పూట రెచ్చగొడతారు. నేను భయసాలు ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను, సో బికాజ్ ఐ వాజ్ హ్యావింగ్ దట్ గుడ్ విల్ ఆఫ్ ఆల్ ద పీపుల్. నేను ఈయన ఇంద్రకరణ్ రెడ్డి గారి తమ్ముడు ఒక ఆయన ఉండేది మురళీధర్ రెడ్డి అని. ఆ రోజు వి హ్యాడ్ ఎ డిన్నర్ టుగెదర్. డ్రైవర్ లేడు, నేను డ్రైవ్ చేసుకుంటూ పోయినాను. తర్వాత వీ హ్యాడ్ డిన్నర్ టుగెదర్ అండ్ ఐ వాజ్ లిజనింగ్ టు ఏ స్పీచ్ ప్రొవోకేటివ్ ప్రీ బాబ్రీ మస్జిద్ పీరియడ్. బాబ్రీ మస్జిద్ ఇంకా కూలగొట్టని పీరియడ్. బాబ్రీ మస్జిద్ నేను భయంసర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూలగొట్టినాను. అంతకంటే ముందు అప్పటికి ఫుల్ టెన్షన్ ఉంది, అది వాతావరణం అంతా చెడిపోయింది. అది అది జ్యోతి అని రామజ్యోతి అని ఒకటి తిరిగింది. తర్వాత ఏదో బ్రిక్స్ అని తిరిగినారు. ఇవన్నీ భయంకరమైన పుకార్లు వేస్తూ ఉన్నాయి ఊర్లో. ఎవడో ఎక్కడి నుంచో వచ్చినాడు, ఆడు స్పీచ్ ఇస్తున్నాడు. కాలపత్తర్ మధ్యదో ఏదో ఉంది అక్కడ, మైక్లో వినబడుతుంది అది. బికాజ్ ఐ వాజ్ ఫేర్ అండ్ హ్యావింగ్ మై ఓన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ థింగ్ హ్యుమానిటీ, ఐ హ్యాడ్ గట్ కరేజ్. నేను నేరుగా మస్జిద్ దగ్గరికి వెళ్ళినా సింగిల్గా. ఐ వెంట్ టు ద మస్జిద్ సింగిలీ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ద మాస్క్. యూనిఫామ్ లేదు, మఫ్టీలో ఉన్నా. గుర్తుపట్టినారు వాళ్ళు, ఒక 200 మంది ఉన్నారు. మంచిగా చార్జ్ అయినారు వాళ్ళు కూడా. వీడు చెప్పేవాడు, వీడికి చెప్తాడు నరికేయండి పోగులేసేయండి అనే టైప్లో వాడు నడుస్తుంది మన ప్రసంగం. నేను వెళ్ళిన తర్వాత అందరు స్టన్ అయిన సార్, సార్ రండి సార్ రండి సార్ అని చెప్పి పిలిచినారు వాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు, ఎందుకంటే బికాజ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. నా ఎంబడి ఫోర్స్ లేదని కూడా చూస్తున్నారు వాళ్ళు. దే కూడా అటాక్డ్ మీ ఆల్సో ఇఫ్ దే వాంటెడ్, కానీ వాళ్ళకి ఎందుకు నా మీద నమ్మకం ఉంది కాబట్టి దే ట్రస్టెడ్ మీ ఆల్సో. అయితే వెంటనే దాంట్లో నుంచి డిఫెన్స్లోకి వచ్చేసి కొంతమంది వివేకవంతులైన మనుషులు, వాళ్ళు ఏమన్నారు సార్ వీడు ఎక్కడి నుంచో వచ్చాడు సార్ మమ్మల్ని అందరినీ రెచ్చగొడుతున్నారు అని అన్నాడు. వాడిచివాడే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు గుమ్మడి. మరి వాడికి బుద్ధి లేకపోతే మీకు బుద్ధి ఉండాలి కదా, అని తన్ని తరిమేయచ్చు కదా, లేకపోతే వాడిని తీసుకొచ్చి నాకు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పచ్చు కదా. వాడు అక్కడ పక్కకి వెళ్ళి మూలకి వెళ్ళి వాడు గుడ్ బైట్ చేస్తూ ఉన్నాడు, ఏదో ప్రార్థన చేస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు. నేను నువ్వు ఎక్కడ రాను అని అంటే వాడు ఎక్కడ లక్నో నుంచో ఎక్కడి నుంచో వచ్చిండోడు. ఏంటిది పరిస్థితి, ఇప్పుడు వీడు వస్తాడు మిమ్మల్ని రెచ్చగొడతారు, మీరేదో చేస్తారు తప్పు, రేపొద్దున మేమందరం మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, లోపల వేసేస్తాం, కేసులు పెడతాం, తర్వాత వీడొచ్చి నీకు ఏమన్నా కాపాడతాడా అని ఒక క్వశ్చన్ వేసిన అంతే, నాట్ మోర్ దాన్ దట్. నై సాబ్ గల్తి యోగా సాబ్ అమ్మారు సార్, తన్నండి సార్ లంజ కొడుకుమని తీసుకెళ్ళండి మీరు. అంటే యూ షుడ్ హ్యావ్ గట్స్ అండి, నేను చెప్తున్నా కదా యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇఫ్ యు హ్యావ్ గట్ దట్ ఇన్స్టింక్ట్ అండ్ దట్ మీరు కరెక్ట్ చేస్తున్నారని చెప్పి మీకు కమిట్మెంట్ ఉంటే యూ విల్ హ్యావ్ గట్స్ ఆటోమేటికలీ. అండ్ ఐ కుడ్ డ్రైవ్ అవే దట్ ఫెలో. వాడు పారిపోయినాడు అక్కడి నుంచి, వాడు పారిపోయినాడు. వీళ్ళందరూ కూడా సారీ చెప్పుకున్నారు, చెప్పిన ఇంకోసారి ఇటువంటి జరిగితే మాత్రం మీ అందరినీ బొక్కలతో చేస్తాను, మీ ఇష్టం అంటే లే సార్ మాఫ్ కర్నా సాబ్ చలో ఓకే ఇట్ ఇస్ ఓకే. కానీ తప్పు ఇది, మనం పీస్ఫుల్గా బతకాలి టౌన్లో కూడా కలిసి మెలిసి ఉండాలి. అర్థం కాని విషయం, రెండు వర్గాల మీద కేసులు పెడుతున్నారు పోలీసులు. ఎస్,
ఆ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు తర్వాత ఏం జరుగుతారు ఎందుకు ఆలోచించరు సార్? వాళ్ళకి ఉద్యోగాలు రావు, పాస్పోర్ట్లు రావు, వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అవుద్ది, జీవితం అంతా కోర్టు చుట్టు తిరగాల్సి వస్తుంది, వాళ్ళ సంపాదన అంతా కోర్టుకో అడ్వకేట్లకు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఏం బాగా సాధిస్తున్నారండి సార్? వాళ్ళు అటు కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతుంటారు, భార్య పిల్లలు రోడ్డు మీదకి వస్తారు, వీళ్ళు జైలు పాలవుతుంటారు. అంటే ఆ ఆవేశం అనేది తర్వాత ఏం జరుగుతుందని ఊహించరా వాళ్ళు? లేదంటే అధికారులు ఎవరు వాళ్ళకి చెప్పరా? అంటే ఎమోషనల్గా ఏంటంటే మ్యాచ్యూరిటీ ఉండదు వాళ్ళు అప్పుడు. ఒకటి ఎవరైతే వీళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటారో వాళ్ళ మాటల్లోకి పడిపోయి వివేకం కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు ఫలానా రూల్ ప్రకారంగా ఫలానాది కరెక్టే అని చెప్పి ఒకవేళ హింస గురించి ప్రోత్సహిస్తే ఇది కరెక్ట్ కాదు, అదేదో వాడు చెప్పేది మనం ఫాలో కాకూడదనే వివేచన అక్కడ ఉండదు వాడికి, హింసకు పాల్పడేవాడికి. ఆ వివేచన ఎప్పుడైతే వస్తుందో, అంటే ఇట్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండదు. వాళ్ళంతా ఓ రస్టిక్స్ టైప్ కదా. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఉండి కొంచెం వివేకవంతంగా ఆలోచిస్తే ఇట్స్ ఓకే. కానీ లేకపోతే విని బ్రెయిన్ వాష్ చేస్తామంటే వాడు ఏదో చేస్తాడు, తర్వాత దాని కౌంటర్ ఈడు ఏదో చేస్తాడు, ఒకరినొకరు కొట్టుకుంటారు, దెబ్బలు తింటారు, చేస్తారు, తర్వాత జైలు వెళ్ళకపోతూ ఉంటారు, మళ్ళీ పొలిటికలైజ్ అయిపోతుంది. బాగా ఒక పొలిటికోడు ఒకరికి సపోర్ట్ ఇస్తాడు, ఇంకోడు ఇంకొని సపోర్ట్ చేస్తాడు, ఇట్ ఇస్ ఆల్ ఏ సైకిల్. అంటే ఏంటంటే దేశం ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే ఇది మానసికంగా కూడా దేశం అంతా ఒక్కటిగా ఉండాలి. నేనేది ఏంటంటే నువ్వు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఇంకేదైనా కానీ యూఆర్ సైకలాజికల్లీ యూ షుడ్ బి యునైటెడ్, యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ కంట్రీ, యూ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. నాట్ దట్ యూఆర్ సో అండ్ సో కమ్యూనిటీ కాదు ఇక్కడ, హిందూ ముస్లిం కాదు అక్కడ. నువ్వు ఫస్ట్ ఇండియన్, నువ్వు బయటకు పోయి అక్కడ సౌదీ అరేబియాకో లేకపోతే అక్కడ ఎక్కడో అమెరికాకు పోయి నేను ఫలానా ఫలానా అంటే ఆడు ఒప్పుకుంటాడా? లేకపోతే నువ్వు ఫస్ట్ ఏదైనా నీకు అక్కడ నిన్ను గౌరవించాడు, నిన్ను ఇండియన్గా గౌరవిస్తాడు. యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇండియన్. ప్రాబ్లమ్స్ ఆలోచించడానికి రెండు సొల్యూషన్ చెప్పారు. ఒకటి ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటరింగ్ చేయడం, వాళ్ళ ఒక మత కలహాలు రాకుండా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండడం, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం, వాటితో పాటు గతంలో అరెస్ట్ అయ్యి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చిన్న భిన్నం అయిపోయిన కొన్ని కేసులు ఉంటాయి. రెండు వర్గాల్లో కూడా ఉంటారు. వాళ్ళని పిలిపించి గతంలో ఈ విధంగా మత కలహాలు పాల్గొంటే ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయనేది వాళ్ళని కూడా చూపిస్తే ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇది రెమెడియల్ మెజర్స్ మురళి గారు. ఎట్లా అంటే మీరు చెప్పేది దట్ ఈస్ దేర్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, కాకపోతే దట్ ఈస్ ఓన్లీ రెమెడియల్ మెజర్. కాకపోతే బేసిక్గా ఏంటంటే బేసిక్గా నేషనల్ కాన్సెప్ట్ అనేది రావాలండి, అన్ని రిలీజన్స్లో రావాలి. నేషనల్ నేషన్ ఇస్ ఫస్ట్, నాట్ రిలీజన్ ఇస్ ఫస్ట్. కరెక్ట్. అది ఇప్పుడు వస్తే ఇప్పుడు అసలు సొల్యూషన్ కంప్లీట్గా ఇష్యూ ఉండదు. రావాలి అంటే మనం ఆ విజన్ తోటి పోవాలి. వీ హావ్ టు ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ లేకపోతే వీళ్ళు ఎవరైతే ముల్లాలు మత పెద్దలు ఉన్నారో లేకపోతే ఎవరైతే హిందూ ప్రీస్ట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే చెప్పేటప్పుడు ఏంటంటే పరస్పర విద్వేషాలు రెచ్చగొట్టేలాగా చెప్పకుండా ఏంటంటే బాబు ఒక బాంబు పాకిస్తాన్ వాడేస్తే దాంట్లో ముస్లిమ్స్ వస్తారు, హిందూస్ వస్తారు. ఒక బాంబు చైనా వాడేస్తే అన్ని మతాల వాడు వస్తాడు. అండ్ యూఆర్ ద నేషన్ మ్యాన్, నాట్ దట్ యూఆర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. కానీ అంత ఆలోచించే చెప్పాలి అంటే అవగాహన కల్పించగలిగేది పోలీసులు యాక్చువల్గా, తర్వాత మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు కూడా చెప్పాలి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇప్పుడు తప్పు చేసిన దానికి శిక్ష ఖచ్చితంగా పడాలి. నువ్వు తప్పు చేసింది తప్పు అని తెలియకుండా నేను చేసింది కరెక్టే అనుకుంటే మాత్రం సమాజం బాగుపడదు. ఎవడైతే తప్పు చేస్తాడో వాడు తప్పు అనేది తెలవాలి వాడికి, లేకపోతే వీ కెనాట్ చేంజ్ దట్ విస్తీర్ణం. ఇక్కడ ఏంటంటే సంథింగ్ హ్యాస్ టు బి డన్. స్ట్రాటజీ అనేది కావాలి. ఇక్కడ కమ్యూనల్ హార్మనీ కోసం స్ట్రాటజీస్ అనేవి డెవలప్ కావాలి. వీ హ్యావ్ టు డెవలప్ దట్ స్ట్రాటజీస్ ఫర్ కమ్యూనల్ హార్మనీ. ఇది సైకో అనాలిటిక్ వే, ఇది సైకలాజికల్ వే. ఇది ఏంటంటే ఊరికే కాదు, ఇది దీంట్లో డెప్త్ ఉండాలి, రీసెర్చ్ ఉండాలి, తర్వాత సైకలాజికల్గా ఇది ఉండాలి. ప్రతి వాడు ఏంటంటే వాడు క్రైమ్ చేసినా కానీ నేను కరెక్ట్ చేసినా అనుకుంటున్నాడు. నువ్వు కరెక్ట్ చేయలేదని చెప్పి నీకు తెలిసేటట్టు మనం చేయాలి. దట్ ఈస్ ద సైకాలజీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సార్ మీరు బైన్సా తర్వాత ఎక్కడికి వచ్చారు? బైన్స్లో మీ ప్రమోషన్ వచ్చిందా డిఎస్పీగా? లేదు, బైన్సా నుంచి నేను ఆదిలాబాద్ వెళ్ళినాను. ఆదిలాబాద్లో కూడా ఐ వాజ్ దేర్ ఫర్ క్వైట్ ఏ గుడ్ పీరియడ్, 5 ఇయర్స్. ఇక నాకు వశపడక 5 ఎస్పీలు మారిపోయినారు. ప్రతి ఎస్పీ పోయేటప్పుడు ఇతను ఉంచండి, ఇతను ఉండాలి అని చెప్పి చెప్పుకుంటూ పోతున్నాడు. ఎవరో రండి మీకు 5 ఎస్పీ బసన్ రాజా గారు, మదన్ లాల్ గారు ఒకడు, తర్వాత ఆయన తర్వాత హసన్ రాజా, లైక్ విఎస్కే కౌముది గారు, ఓకే, నెంబర్ 3 సంతోష్ మెహరా గారు,
ఉమేష్ షరాఫ్ గారు లాస్ట్ కైసన్ రజా గారు సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ టఫ్ ఆఫీసర్స్. ఐదుగురులో మీకు బాగా ఫంక్షన్ నచ్చిన ఆఫీసర్ అండి? నేను అట్లా చెప్తే బాగుండదు. కాకపోతే అందరూ నాకు బాగా చూసుకున్నారు, దేవర్ ఆర్ గుడ్. బట్ ఏంటంటే కౌముది గారు నన్ను యూటిలైజ్ చేసినారు. ఎట్లా అంటే కౌముది గారు హీ యూటిలైజ్డ్ మై సర్వీసెస్ ట్వైస్. ఒకసారి తను సిఐడిలో ఐజీగా ఉన్నప్పుడు సత్యం కంప్యూటర్స్ కేసులో పూట ఐ వాజ్ పుట్ ఫర్ అండర్ కవర్ జాబ్ ఆఫ్ బ్రేకింగ్ సమ్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ. రామకృష్ణ అని చెప్పి ఒక తను వైస్ ప్రెసిడెంట్ ఉండే, అతన్ని ఇంట్రోగేషన్ నేను చేశాను అండ్ ఐ గాట్ బ్రేక్ త్రూ ఇన్ దట్. ఆయన అదే రోజు అరెస్ట్ చేస్తామనుకున్నారు. హీ సెడ్ దట్ ఐ వాంట్ వన్ ఆఫీసర్ టు ఇంట్రోగేట్ అండ్ నన్ను పిలిపించారు. అండ్ మై హోమ్ హబ్ అని చెప్పి ఇక్కడ సత్యం కంప్యూటర్స్ ఉంటుంది, ఇక్కడ అక్కడ ఐ ఇంట్రాక్టెడ్ దట్ మ్యాన్ అండ్ హీ గేవ్ వెరీ గుడ్ క్లూస్. తర్వాత వన్ మంత్ వరకు అతన్ని ఏమనకుండా నేను ఆపి మొత్తం ఐ కుడ్ గ్యాదర్ టోటల్ వాట్ యువర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ క్రైమ్ అనేది ఐ కుడ్ గెట్ ఇట్ ఫ్రమ్ దాట్ మ్యాన్ రామకృష్ణ తోటి. అండ్ సత్యనారాయణరావు గారు అని చెప్పి డిఐజీ గారు ఉండేవారు అప్పుడు. డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పైల్స్ ఆఫ్ దిస్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఐ యూస్ టు ప్రొవైడ్ టు హిమ్ దట్ ఎవ్రీథింగ్ వీ కుడ్ డూ దట్. సార్, ఆదిలాబాద్లో మీరు పనిచేస్తున్న సమయంలో సంతోష్ మెహ్రా గారు కోపం అంటారు వస్తానా? మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉంటారు సార్. దాన్ని ఒకసారి నా మీద కూడా కోప్పడ్డాడు ఆయన. ఎట్లయిందంటే దట్ ఐ కెనాట్ సే పర్సనలీ ఈజ్ నాట్ ఈజ్ ఎ గుడ్ మ్యాన్. నేను నమ్మేది నా పర్సనల్ వాల్యూ ఏంటంటే ప్రతి మనిషి మంచివాడే, తను కూడా మంచివాడే అండ్ హీ యూస్ టు అప్రిషియేట్ మీ అండ్ లవ్ మీ ఆల్సో. కాకపోతే ఒకసారి జరిగింది ఏంటంటే అది ఎలక్షన్ పీరియడ్ 94లో ఎలక్షన్ పీరియడ్లో పడాల భూమన్న అని చెప్పి కాంటెస్టెడ్ ఫ్రమ్ వన్ పార్టీ. రామచంద్రారెడ్డి గారు వాజ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ అండ్ ఈ పార్టీ ఈ కాంటెస్టెడ్ ఫ్రమ్ కాంగ్రెస్ అయితే దాంట్లో మేము రూలింగ్ పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టు ఆయన పడాల భూమన్న ఏం చేసినాడు, ఒకటి మెసేజ్ కొట్టేసినాడు ఇది టెలిగ్రామ్ టు అప్పుడెవరు టిఎన్ శేషన్ టైగర్ అది ఎలక్షన్ కమిషనర్ ఊరికే ఆయన అది అర్థం లేకుండా పార్థం లేకుండా కొట్టి పారేసినాడు ఆయన. ఆయన ఏంటంటే ఒక బాణం వేసినాడు ఎనారియో ఇన్ ద డార్క్ అది అక్కడ నుంచి ఇది తిరిగి తిరిగి మళ్ళీ మా ఎస్పీ గారి దగ్గరకు వచ్చింది. ఆయన పడాపడా ఆయన వేసినాడు ఫోన్లో. ఎలక్షన్ నడుస్తుంది యాక్చువల్లీ ఆన్ దట్ డే, ఐ థింక్ ఇట్ వాజ్ వన్ డే బిఫోర్ ఎలక్షన్. అంటే నేను బికాజ్ స్ట్రేట్ ఫర్ నేను తిరగబడ్డా. ఏమన్నారండి ఆయన? ఏమైనా మీరు అమ్ముడు పోయినారు అనే మాట మాట్లాడినాడు ఆయన. అట్లా అనకూడదు సార్, ఐ ఆబ్జెక్ట్ ఫర్ దట్ అండ్ నేను కూడా టఫ్ అయిపోయినాను. ఆయన అర్థం చేసుకున్నాడు వీడు తప్పు లేకుండా అట్లా మళ్ళీ పిలిచాడు. పిలిచి ఆయన కూర్చోబెట్టి నువ్వు వేరే విధంగా అనుకో ఇట్లా టిఎన్ చేసిన వాడు ఇట్లా అవతలతను ఇచ్చినాడు. నేను సార్ మీరు ఎంక్వైరీ చేసుకోండి ఇంకేమైనా యాక్షన్ తీసుకోండి, కానీ ఊరికి మీరు అట్లా అనకూడదు సార్, ఎందుకంటే డే అండ్ నైట్ పని చేస్తున్నాం మేము. అప్పటికే 30-40 వెహికల్స్ నేను సీజ్ చేసి పెట్టినా. ఆయన రామచంద్ర గారు మన రామచంద్రరెడ్డి గారు ఆయన హీ వాజ్ రూలింగ్ పార్టీ మినిస్టర్ అయినా కానీ ఆయన వెహికల్స్ దాంట్లో 300 ఉన్నాయి దాంట్లో పూట. హీ వాజ్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ మీ. దిస్ మ్యాన్ ఆల్సో వాజ్ నాట్ హ్యాపీ విత్ మీ. సార్, అప్పుడు సంతోష్ మెహ్రా గారితో పాటు మీరు అసంత రాజా గారు చేశారు, ఆయన ఫంక్షన్ కలిగి ఉండేదండి? నైస్ గై. ఆయన ఏంటంటే వెరీ సాఫ్ట్గా. మా పెద్దమ్మాయి మ్యారేజ్ కూడా వచ్చారు ఆయన. మా ఫ్యామిలీ దాంతో వీ హ్యాడ్ అందరు ఐపీఎస్ ఆఫీసర్స్ ఐ లవ్ దెమ్ రియలీ దే ఆర్ ఆల్ గ్రేట్. సార్, మీ ఇప్పుడు సంతోష్ మెహ్రా గారితో మాట పడ్డారు అంటే ఆయన సెట్ మీద ఆయన మళ్ళీ తర్వాత నన్ను ఎప్పుడు కలిసిన ఆ విధంగా మీ సీనియర్ ఆఫీసర్ ఎవరితో రండి సార్ గొడవ పడ్డారా లేదా పొలిటీషియన్స్ ఎవరితో గొడవ పడ్డారా అంటే వారు ఏదో ఫేవర్ చేయమంటే నో? యా, నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు నిర్మల్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు భీమిరెడ్డి అని చెప్పి పాపులర్ పొలిటీషియన్ వాజ్ దేర్ ఫేమస్ మ్యాన్. ఆయన అప్పటికి ఆ పొజిషన్కి వచ్చేసినాడు. అంతకుముందు ఎక్సైజ్ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్గా చేసి మొదలు డిప్యూటీ స్పీకర్ తర్వాత క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ తర్వాత ఈ వాజ్ ఇన్ ద అపోజిషన్ ఎన్టీరామారావు గారి గవర్నమెంట్ పీరియడ్లో. ఆయన మీద ఒకటి ఏదో దొంగతనం కేసు పెట్టినారు, లారీ దొంగతనం చేసినాడు అని చెప్పి.
పెట్టి అతన్ని అరెస్ట్ చేయు అని అంటారు. ఎవరు? పాలిటీషియన్స్, లోకల్ వాళ్ళు అంటారు. తర్వాత మా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇన్వెస్టిగేషన్ నేను చేసిన అంత ఒకటి స్టేట్మెంట్ చెప్పిన దానికి ఇంకోటికి కాంట్రడిక్షన్స్ వస్తున్నాయి. ఇట్ వాజ్ ఎ ఫాల్స్ కేస్, రియలీ పొలిటికల్లీ మోటివేటెడ్ కేస్. నేను ఇంటర్లేనని చెప్పని వాళ్ళు ఏం చేసినారు, సిఐకి చెప్పినారు, డిఎస్పీకి చెప్తే వాళ్ళు వాడు స్ట్రేట్ ఫార్వర్డ్ ఈనాడే వాడికి అని చెప్పి వాళ్ళు చెప్పేసినారు. అది ఆగిపోయింది అక్కడికి అనుకున్నాము. ఎస్పీకి చెప్తే ఆయన కూడా ఏమని పట్టించుకోలేదు. ఈ వాజ్ ట్రస్టింగ్ మీ కాబట్టి వివేక్ దుబే గారు అనుకుంటా, ఐ థింక్ ఆర్ సంబడి. డీజీకి చెప్తున్నారు కంప్లైంట్. డీజీకి చెప్తే డీజీ గారి నుంచి మెసేజ్ ఎట్లా వచ్చింది అని అంటే అరెస్ట్ భీమిరెడ్డి ఇమీడియట్లీ ఇన్ స్టూడెంట్స్ క్రైమ్ నెంబర్ అని వచ్చింది. అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ హీ గేవ్ ఎన్ ఆర్డర్ టు అరెస్ట్ డిఎస్పీ గారికి, ఎస్సీఏ గారికి ఏదో మెసేజ్ వస్తే ఆ లోకల్ నోకల్గా వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. నేను ఇదేం సార్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, నేను నువ్వు అరెస్ట్ చేయాలన్నా వద్దా, అది ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అవుతుందా లేదా ఏం లేకుండా అరెస్ట్ చేయండి అనేది ఎట్లా చెప్తారు? నేను చెప్పిన కావాలంటే మీరు చేసుకోండి ఇన్వెస్టిగేషన్, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి ఐ ట్రాన్స్ఫర్ ద కేస్ టు సర్కిల్ ఇన్స్పెక్టర్. లేదు రామచంద్ర నువ్వు కరెక్ట్ చేస్తున్నావు కావచ్చు, కానీ మరి డీజీ ఆర్డర్ కదా అరెస్ట్ చేయాలని. ఎట్లా చేస్తారు అరెస్ట్ ఎవిడెన్స్ లేకుండా? అడిషనల్ ఎస్పీ గారు వచ్చినారు అక్కడ నుంచి, ఆదిలాబాద్ నుంచి, వెంకటరామరెడ్డి గారు అని ఉండేది జెంటిల్మెన్. ఆయన వచ్చి ఏమయ్యా రామచంద్ర ఇట్లా డీజీ గారు మెసేజ్ చేస్తే కూడా నువ్వు అరెస్ట్ చేయవా? అవును సార్, మరి అది తప్పు అరెస్ట్ ఎట్లా చేస్తారు? ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. అతను వేరే దాంట్లో ఇప్పుడు నిజంగానే అతను మనిషి మంచోడా చెడ్డోడా దట్ ఈస్ డిఫరెంట్. ఎవిడెన్స్ సేస్ దట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కేస్, ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు అరెస్ట్. మీరు ఏం చెప్తారో చేసుకోండి. అది మళ్ళీ ఆయన నన్ను తీసుకెళ్ళి ఎస్పీ గారు తెలుసు, ఎస్పీ గారి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసాను, దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ సార్, కాంట్రడిక్టరీగా ఉన్నాయి, ఇట్ ఈస్ నాట్ ఏ దిస్ పొలిటికల్లీ మోటివేటెడ్ సార్ అంటే ఆయన అదే పట్టుకొని నా ఇన్వెస్టిగేషన్ పట్టుకొని ఈ గేవ్ మెసేజ్ టు డీజీ దట్ ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ కేస్ అని చెప్పి ఇట్ వాస్ క్లోజ్డ్. అంటే కొన్ని విషయాల్లో పూట వెన్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నప్పుడు మనం వీ షుడ్ బి ఏబుల్ టు సే నో. అదే మళ్ళీ అదే భీమిరెడ్డి గారిని నేను అరెస్టెడ్ ఇన్ సమ్ అదర్ కేస్. ఒక రూరల్ సబ్ ఇన్స్పెక్టర్, మా రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ నిర్మల్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి అద్దలు పగులుకున్నాడు. ఆయన ఏదో రూరల్ ఎస్ఐ వారిని అరెస్ట్ చేయాలని చెప్పి తను పోయి గోవలో వేసి అద్దాలు పగులుకొట్టేస్తే అతను ఎస్ఐ పాపం కోస్టల్ ఏరియా ప్రాంతం నుంచి వచ్చిన ఎస్ఐ ఖాన్ అని చెప్పి ఉండేది, జిఆర్ ఖాన్ ఏదో. అయితే హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, హీ డిడ్ నాట్ ఈవెన్ టెల్ టు ఆఫీసర్స్. నాకేదో బయట వాళ్ళతో తెలిసింది, అరే ఏమయ్యా ఖాన్ ఇట్లా జరుగుతుంది నువ్వు చెప్పా, నాకంటే జూనియర్ కాబట్టి అనేది, ఇట్లా జరుగుతుంది నువ్వు చెప్పవా నువ్వు కనీసం నాతో డిస్కస్. లేదు సార్, ఆయన పొలిటికల్గా బాగా పవర్ఫుల్ సార్, సారీ సార్ అంటే నీ అద్దాలు బాగాలేబడినాడు, నీ ఆఫీస్లోకి వచ్చినాడు, ఎంత పెద్ద గొప్పవాడైతేంది, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, యూ ఇమీడియట్లీ రిజిస్టర్ అంటే కేసు అని అంటే లేదు సార్ ఇప్పుడు నేను కేసు రిజిస్టర్ చేస్తే లేట్ అయిపోతాడు, నువ్వు అట్లా నీతో చేత కాకపోతే నాకు ఒకటి కంప్లైంట్ నేను చేస్తాను. నేను కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి అరెస్టెడ్ పెట్టినాను భీమిరెడ్డి. 3 రోజులు ఈ వాజ్ అబ్స్కాండింగ్ ఇన్ఫాక్ట్. ఆయన ఇల్లును కూడా సర్చ్ చేశాను నేను అప్పుడు. అండ్ అల్టిమేట్లీ సరెండర్ అట్టుంది. ఎస్ఐ గారు మీరు నా కోసం తిరుగుతున్నారట, మీరు అంటే నేను నువ్వు అట్లా పోలీస్ స్టేషన్ పోయే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే తప్పు కదా, యూ మైట్ హావ్ బిన్ ఎక్స్ మినిస్టర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంతకుముందు నేను ఏదో ఒక కేసు అయింది, ఐ డి నాట్ అరెస్ట్ యూ బికాస్ ఇట్ వాజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈస్ ట్రూ కేస్, ఐ హావ్ టు అరెస్ట్ యూ. ఓ పెద్ద వేల మంది వెనక ఆయన పెద్ద మాస్ ఇది ఉండేది సపోర్ట్, ఎవరున్నారా అని అరెస్ట్ చేసినాను. బెయిల్ తీసుకోమని బిలబుల్ కేసు ఉండేది, బెయిల్ తీసుకోమంటే తీసుకోను అన్నాడు, రిమాండ్ చేసేసినాడు. కర్మగారు అక్కడ బోత్ అసలు మేజిస్ట్రేట్ లేడు, ఇన్ఛార్జ్ మేజిస్ట్రేట్ వాజ్ బోత్. తీసుకుపోయి బోత్ నుంచి మళ్ళీ భైన్సాగ్ పంపించినారు, తిప్పి తిప్పి పాపం ఈ సఫర్ అయింది. తర్వాత కూడా అతను ఈ సెడ్ దట్ వాట్ ఎవర్ యువర్ డన్ ఇట్ ఈస్ యాజ్ పర్ యువర్ డ్యూటీ అవర్డ్ అని అతను కూడా రియలైజ్ అన్నాడు. దాట్ వాజ్ ఓవర్ విత్ దట్. సార్ మీరు డిఎస్పీ కాశీపూర్ కాకేజ్ నగర్, యా అప్పటికే డిఎస్పీ గారు ఇల్లు జనార్దన్ గారి ఇల్లు బ్లాస్ట్ చేశారు, మీరు అక్కడ కంట్రోల్లో తీసుకొచ్చారు. ఇంకేం లేదు అక్కడ, ఇస్ ఇప్పుడు స్ట్రాటజిక్గా పోవాలి. అటువంటిప్పుడు ఏంటంటే వి షుడ్ గో బై అఫెన్స్. డిఫెన్స్ అనేది ఎప్పుడు పనికిరాదు. ఇప్పుడు ఎట్లా అంటే అఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. ఎక్కడ కొద్దిగా వాసన దొరికితే కూడా వాళ్ళని తీసుకొచ్చుకుంటూ అడగడం, సింపతైజర్స్గా. అప్పుడు మహేష్ భగవత్ గారు ఎస్పీ, మా అడిషనల్ ఎస్పీ గారు విజయ్ కుమార్ గారు, ఎవరండి విజయ్ కుమార్ ఇప్పుడు ఐజీ గారు శ్రీకాకుళం మేడం, దే యూస్ టు సపోర్ట్ మీ. అండ్ అది కూడా నేను మొత్తం చరిత్ర తీశాను అప్పుడు ఎట్లా అటగా.
ఫారెస్ట్లో ఎక్కడ షెల్టర్ తీసుకున్నారు, ఎట్లా వచ్చారు, తర్వాత ఎట్లా అటాక్ చేశారు. ఐ కుడ్ డిటెక్ట్ దట్ కేస్ ఆల్సో. అందులో ఇంపార్టెంట్ అక్యూజ్ను అరెస్ట్ కూడా చేసినాం. అండ్ వీ కుడ్ అండర్స్టాండ్ హౌ ఇట్ హజ్ అక్కర్డ్. ఎప్పుడైనా కానీ ఆ రోగం వస్తే రోగం మూలాలు తెలుసుకోవాలి. దాట్ వాజ్ మై పాలసీ ఆల్వేస్. అండ్ వీ గాట్ కనెక్షన్స్. తర్వాత మొత్తం అక్కడ దళాలు అన్నీ వెళ్ళిపోయినాయి. ఆ దళం వాళ్ళు కూడా మొత్తం సరెండర్ అయిపోయినారు. అంటే సరెండర్ అయ్యారా లేదంటే ఎక్స్చేంజ్ ఆఫ్ అయ్యారా బంపింగ్ అండి? అట్లాంటిది నో బంపింగ్స్. నా ఐడియాలజీకి విరుద్ధం బంపింగ్స్ అనేది ఐ నెవర్. వాళ్ళు కూడా అంటే అన్ని క్లాసికల్ ఎక్స్చేంజ్. అప్పుడప్పుడు నాకు ఉత్తరాలు రాసేది కొంతమంది సోకాల్డ్ ఫెలోస్, సార్ మా ఇంట్లో ఫ్యామిలీలో గొడవలు వేస్తున్నాయి, కొంచెం మీరు చాలా గొప్ప హృదయం ఉన్న మనిషి అని తెలిసింది మాకు, ప్లీజ్ హెల్ప్ అవర్ ఫ్యామిలీ అని చెప్పి కూడా లెటర్స్ వచ్చాయి అప్పుడప్పుడు. అండ్ సమ్ టైమ్స్ తిట్టుకుంటూ కూడా రాసేవాళ్ళు వాళ్ళే. ఇట్ వాజ్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. సార్, మీరు ఆ టైంలో మీరు పనిచేసే టైంలో ఈ సీనియర్ ఆఫీసర్ని బంపింగ్ చేయమని చెప్పారా? ఎప్పుడు చెప్పారు? నెవర్. సార్, అంటే వాళ్ళు నాకు చెప్పేది కాదు, తర్వాత నేను అట్లాంటి ఈనని కూడా తెలుసు. ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండేది. ఒక 11 ఏళ్ళు అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసినాను, జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా. 89 నుంచి మలకొండ గారు ఆల్మోస్ట్ నామినేటెడ్ మీ యాజ్ ఎ ప్రెసిడెంట్ అండ్ ఇట్ కంటిన్యూడ్ ఫర్ టిల్ ఐ గాట్ ప్రమోషన్ ఆఫ్ డిఎస్పీ. అచ్చా. ఎక్కడైనా కానీ తప్పు చేయమంటే మాత్రం నేను చెప్పాను, సార్ ఇది కుదరదు అంటే ఎప్పుడు అనలేదు. నేను చెప్తున్నాను నా మనస్తత్వం వాళ్ళకి తెలుసు. ఒకసారి మీటింగ్లోనే చెప్పేది నేను, మా పెద్ద మీటింగ్స్ అవుతాయి కదా యాన్యువల్ క్రైమ్ మీటింగ్స్ అని, దాంట్లో ఒకసారి 4-5 గంటలు నిలబడి ఇచ్చినారు నాతో క్వశ్చన్స్ ఐఏఎస్ ఆఫీసర్ గోయల్ గారు, తర్వాత మన కౌముది కాదు ఎస్పీ గారు సుదీప్ లట్టాయ్య గారు వీళ్ళందరూ ఉన్నప్పుడే ఐ టోల్డ్ దట్ సబార్డినేట్స్ తోటి సీనియర్ ఆఫీసర్ దే హ్యావ్ టు బిహేవ్ వెల్. వాళ్ళని చిన్న చూపు చూడద్దు, ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే వాడిని నువ్వు టీం వర్క్ లాగా చేసుకుంటూ పోతే వాడు సంతోషంగా పనిచేస్తాడు. ఎక్కువ గంటలు పనిచేసే జాబ్ మనది కాబట్టి వీ హ్యావ్ టు బీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ఉంచాలని ఐ యూస్ డిమాండ్ ఇట్. అచ్చా. సార్, సిర్పూర్ తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? కాగజ్నగర్ తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు తూప్రాన్. ఓకే. ఇక్కడ అంత దొంగల ఏరియా కదా? తూప్రాన్ కూడా ఎస్టిమేట్స్ అఫెక్టెడ్ ఏరియానే, కాకపోతే ఇంత కాదు. అవును, ఆదిలాబాద్తో కంపేర్ చేసుకుంటే తుఫ్రాన్ అంత అప్పటికే అది నథింగ్, అప్పటికి దగ్గర దగ్గరికి అయిపోతుంది. అది తుఫ్రాన్ డిఎస్పీగా ఉన్నప్పుడు అంతకుముందు అవన్నీ కాఫీ షాప్ మన కాఫీ ఫ్యాక్టరీ ఇవన్నీ బ్లాస్టింగ్ చేసినారు అక్కడ. అవును, కాఫీ ఫ్యాక్టరీ ఒకటి, తర్వాత గ్రానైట్ కంపెనీ గోపికృష్ణ గ్రానైట్స్ అవన్నీ బ్లాస్టింగ్ చేసినారు. బట్ నేనప్పుడు ఏం అఫెన్సెస్ ఏం కాలేదు. తూప్రాన్ ఇప్పుడు ఒకటి మంచి గుడ్ అంటే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ విచ్ ఐ ఫెల్ట్ వాజ్ వీళ్ళకు ఆత్మరక్షణ సదస్సులను ఏర్పడేసిన నేను. ఎందుకంటే వీళ్ళు యాక్షన్ టీమ్స్ కింద వచ్చేది, టక్కన చంపేసి వెళ్ళిపోయారు. యాక్షన్ టీమ్స్ అంటే ఇద్దరు ముగ్గురు కలిసి వస్తారు, వచ్చి మేము హౌ టు ప్రొటెక్ట్ దిస్ పీపుల్, మన ఏరియాలో మర్డర్స్ కావకూడదు అంటే ఏం చేయాలనే దాని మీద ఆ పాయింట్ మీద ఐ వాంటెడ్ మై పీపుల్ టు బి ప్రొటెక్ట్ మై పీపుల్ ద పీపుల్ ఇన్ మై జ్యూరిడిక్షన్. అయితే సర్పంచులను తర్వాత టార్గెట్స్ ఎవరు ఉంటారు, సర్పంచులు తర్వాత ఉప సర్పంచులు, లేకపోతే ఎవడన్నా యాక్టివ్గా ఉండేవాడు పోలీసు దగ్గరికి వచ్చేవాడు పొలిటీషియన్స్, అది వాళ్ళందరిని పిలిపించి కొన్ని క్లాసులు తీసుకున్నాం. జస్ట్ లైక్ ఇట్ ఇస్ ఎ ట్రైనింగ్ క్లాసెస్, ఏం చేయాలి, మీరు ఊరు కుక్కలు పెంచుకోవాలి, మీ చుట్టూ పెట్టుకోవాలి, తర్వాత మస్కురీలు సుంకరి వాళ్ళు ఉంటారు కదా సుంకరీలు, లేకపోతే ఊర్లో ఏదన్నా పని వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రొటెక్షన్గా పెట్టుకోవాలి, మీకు ఏదన్నా చూచా ఇట్లా అనిపిస్తే వాళ్ళందరూ అలర్ట్ కావాలి, తర్వాత రహస్య ప్రాంతాల్లో ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి చెప్పేది. తర్వాత నిజంగా ఇవన్నీ కూడా దాటిపోయేవాడిని మీకు వచ్చి అటాక్ చేసినప్పుడు యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, అంటే నువ్వు కౌంటర్ అటాక్ చేయాలి, తప్పది అది. అప్పుడు నువ్వు వాడు దస్తాడా నువ్వు దస్తావని చూడద్దు, యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. గన్ లైసెన్స్ ఇప్పించారు అప్పుడు? గన్ లైసెన్స్ దొరకాయి కదా, గన్ లైసెన్స్ దొరకవు అప్పుడు ఆ పీరియడ్లో గన్ లైసెన్సెస్ అనేటి. ఎందుకంటే గన్స్ వాడికి ఇప్పిస్తే మళ్ళీ నక్సలైట్ లాక్కొని పోతారు, వాడిని చంపేసి మరి లాక్ కాబట్టి వాడు తుపాకీతో వచ్చినప్పుడు మరి ఈయన ఏ విధంగా చేశాడు? ఒకడు మేకలు నర్సే అని చెప్పని అక్కడ చేగుంట పోలీస్ స్టేషన్ లిమిట్ సర్పంచ్, మేమంతా ట్రైనింగ్ ఇచ్చాం కదా ఎట్లా చేయాలి, డెమో మనుషులను పెట్టి చేసేది, ఒక హోంగార్డ్, ఒక కానిస్టేబుల్, ఇట్లా పెట్టి ఒకటి సర్పంచ్ అనుకోడు, వీడు అనుకో ఇట్లా వాడు వచ్చినాడు ఏం చేయాలి. ఈ వి మేడ్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటారు కదా, డ్రిల్ చేయించాము అట్లా ఒక ఐ థింక్ ఐ హావ్ టేకెన్ దెమ్ ఫర్ 10-15 డేస్.
మా బాసులు కూడా చెప్పినారు ఎప్పుడు చావద్దు నీ ఏరియాలో అంటే ఎప్పుడు చావకుండా చూస్తాం ఎలక్షన్ పీరియడ్లో అన్నమాట. అయితే అటాక్ చేసినారు, నిజంగానే యాక్షన్ టీం వచ్చింది, వాడు సర్పంచ్ను వేసేద్దామని ఫైర్ కూడా వేసినాడు, సర్పంచ్ కూడా ఇంజురీ అయినట్టున్నది. ఇతని అసిస్టెంట్స్ అతను కలిసి దిస్ నాచర్ ద వెపన్ ఇరుగొట్టేసినాడు వెపన్ వాళ్ళది వెపన్ తర్వాత ఇరుగొట్టినాడు స్నాచ్ చేసినాడు బికాస్ ఇట్ వాజ్ షార్ట్ వెపన్ అండ్ దే కేమ్ సర్పంచ్ పారిపోయినాడు అంత బ్లడ్ బ్లీడింగ్ ఇంజురీ అయింది వాడికి వచ్చేసినాడు సార్ ఇట్లా నా మీద అటాక్ చేసినారు ఇట్లా ఏమైంది అని ఇట్లా నేను మన వెపన్ లాక్కొని వచ్చేసినాను వెంటనే మా టీం పోయింది దట్ ఎవ్రీథింగ్ వాజ్ అంటే రక్షక దళం ఏర్పాటు చేయించారు అంటే వాళ్ళు వాళ్ళ అంటే రక్ష అంటే యు హ్యావ్ టు బి ఇండిపెండెంట్ ఇన్ యువర్ ప్రొటెక్షన్ ఎవడో వచ్చి నిన్ను కాపాడతాడు నిన్ను నువ్వు కాపాడుకుని నేర్చుకోవాలి ఇక పిరికితనం మనకి రాదు అక్కడ అదే చెప్పాను మేము యూ హ్యావ్ టు బి కరేజియస్ బోల్డ్ అండ్ ఫేస్ ఇట్ అండ్ కిల్ ఇట్ అప్పుడు ఎవరు ఎస్కేప్ అప్పుడు ఎస్పీ ఎవరు మీకు మెదక్ మెదక్ ఎస్పీ ఎవరు అప్పుడు షికాగో ఓహో సార్ మెదక్ తర్వాత షికాగో గారా డిఎస్ చౌహాన్ గారా సార్ డిఎస్ చౌహాన్ అయి ఉంటారండి ఇద్దరు ఇట్లా ఎవరు సంబడి ఇట్ వాజ్ దేర్ దే యూస్ టు ఎంకరేజ్ ఇద్దరు కూడా మంచి ఆఫీసర్స్ గ్రేట్ ఆఫీసర్స్ ఎంకరేజ్ చేసేది దట్ అక్కడ నుండి డైరెక్ట్ సుల్తాన్ బజార్ వచ్చారా అక్కడ సుల్తాన్ బజార్ ఇక్కడ అక్కడ ఉండగా ఇంకొకటి అయితే జరిగిందా బాగా సరెండర్స్ బాగా చేసినామండి ఇక మెదక్ డిస్టిక్లో కానీ లేకపోతే తూప్రాన్ డిస్టిక్ మన కాకినాడ సబ్ డివిజన్లో కానీ వేరెవర్ వీవర్ దేర్ సరెండర్స్ బాగా అయినాయి దే యూస్ టు గెట్ సరెండర్ చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసేది మేము ఏంటంటే ప్రజలతోటి మమేకమైపోయి తర్వాత ప్రజలను మనకు అందుబాటులో పెట్టుకోవడం ఎందుకంటే మనము అందుబాటులో లేదు కాబట్టి నక్సలైట్లను వాళ్ళు సపోర్ట్ చేసి సింపథైజర్గా మారుతారు వాళ్ళు సింపథైజర్స్ కాకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు బి దేర్ ఫర్ దెమ్ దట్ ఇస్ ద కాన్సెప్ట్ అక్కడ ఇక్కడ ఏదో మన ఉద్యమం వదిలేసే వాళ్ళ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని కాదు ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు డూ ఇట్ బికాజ్ యూ హ్యావ్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ గెట్టింగ్ టు నక్సల్స్ అయితే పబ్లిక్లో కూడా మనకి ఏంటంటే గ్రిప్ కూడా వస్తుంది మనకు న్యాయం జరుగుతుంది అనేది ఉంటే వాళ్ళు అక్కడ బోరు వాడు తప్పు చేసినా పర్లేదు ఫలాన పేరు చెప్పేసి మర్డర్స్ కూడా చేయించినారు కదా చాలా చోట్ల అదే టుక్ స్కోర్స్ వాన్ని మధ్యలో పుట్టి అయితే గొడవ ఉంటుంది వాడికి చాడీలు చెప్తారు నక్సలైట్స్కు వాళ్ళు వచ్చి వీళ్ళని చంపేస్తారు దట్ షుడ్ నాట్ హ్యావ్ అక్కడ్ అనేది కాన్సెప్ట్ తోటి ఏంటంటే వీ యూస్ టు గైడ్ ద పీపుల్ మెడికల్ క్యాంప్స్ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇప్పుడు తూప్రాన్లో ఒక 41 మందికి లోన్స్ ఇప్పించినాం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఎవరో పీడీ డిఆర్డీఏ ఉంటే వారు సపోర్ట్ చేసినారు కలెక్టర్ గారు వీ షుడ్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఏదైనా పోలీస్ ఇమేజ్ కూడా పెరుగుతుంది పబ్లిక్లో కూడా ఏంటంటే దే ఆర్ దేర్ ఫర్ అస్ అనేది తెలుస్తుంది తర్వాత సుల్తాన్ బజార్ సుల్తాన్ బజార్ ప్లెయిన్ ఏరియా ఎస్ అంత క్రైమ్ డిఫరెంట్ క్రైమ్ ఇక్కడ ఎస్ ఇక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఒకటి చెప్పండి సుల్తాన్ బజార్లో చాలా దొంగతనాలు పట్టుకున్నాము అక్కడ కూడా కమ్యూనల్ సైన్ అయ్యి చాదర్ ఘాట్ ఏరియాలో కూడా ఒక గుర్తుండిపోయేది అంటే ఒకటి చేజింగ్ అయింది అది నేను పెట్రోలింగ్ ఉన్నాను కొత్తగా పోస్టింగ్ అయింది సుల్తాన్ బజార్లో దగట్ గ్యాంగ్ దట్ హాజ్ రాబ్డ్ ఇన్ సైదాబాద్ ఏరియాలో ఖైరతాబాద్ సైదాబాద్ సైదాబాద్ ఓకే ముస్లింసే వాళ్ళు కూడా ముస్లింసే అతన్ని ఇంజరీ చేసినారు నైఫ్ ఇంజరీ ఆ దొంగలు కార్లో వచ్చినారు వాళ్ళు కంట్రోల్ రూమ్కి చెప్తే వాళ్ళు నేను పెట్రోలింగ్లో ఉన్నా కాబట్టి నాకు చెప్తే నేను ఐ వెంట ద ఇంజర్డ్ సార్ ఇంతకుముందే 10-15 నిమిషాలు అయిపోయింది వాళ్ళు కార్లో వచ్చినారు ఇట్లా నన్ను స్టాప్ చేసినారంటే వ్యూఆర్ సర్చింగ్ ఫర్ ద కార్ ఒకటి సస్పిషియస్గా వెళ్ళే కార్ను వీ కుడ్ సీ దట్ దాన్ని ఎంబడి పడ్డాను ఆల్మోస్ట్ దాన్ని పట్టుకునే టైంలో పక్కన అంటే ఐ థింక్ వి షార్ట్ ఫైర్స్ ఆర్ నాట్ సరీ ఇట్ వాజ్ ఏ హాలీవుడ్ టైప్లో కూడా చేసింగ్ జరిగింది ఇట్స్ ఎ వెరీ గుడ్ చేజ్ కాకపోతే పేపర్ వాళ్ళు వాళ్ళను వదిలేసినారనే ధోరణి లోపల మా మీద రాసినారు కానీ అక్కడ ఇంకొక రామాయణంలో పిడుకల వెట్లాగా ఒకటి జరిగింది పక్కన గల్లీలో నుంచి ఒక స్కూటర్ మీద ఒక లేడీని పట్టుకొని ఒకడు వస్తున్నాడు వాడు నేరుగా నా జీప్లో పడికే పోయినాడు కింద దట్ ద స్కూటర్ హాస్ గాన్ బిలో మై జీప్ అండ్ ఇట్ వాస్ స్ట్రక్ అప్ వాడు జంప్ అయి పక్కకు పడిపోయినాడు లేడీనేమో బహుశా ఆమె లోపల ఇరుక్కుని ఉంటే ఆమెను బయటకు తీసినావు సర్వైవ్డ్ ఆమె బతికింది వాడు బతికినాడు వాడికి లైసెన్స్ లేదు పాడు లేదు వాడు ఎక్కడి నుంచి సడన్గా సందులో నుంచి వచ్చినాడు నా జీప్ కింద పడినాడు దొంగలు పారిపోయినారు
Of course, we could catch that thieves later on. Robbery criminals పట్టుకొచ్చినాం, మహారాష్ట్ర నుంచి పట్టుకొచ్చినాం, అందరినీ పట్టుకొచ్చి అందరినీ చేసేసినాం. దట్ వాజ్ డిఫరెంట్ హిస్టరీ. తిప్పతిరావు అని చెప్పి సబ్ ఇన్స్పెక్టర్, సైదాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ అతనితో ఐ వాజ్ ఫాలోయింగ్ అప్ దట్ కేసు. అప్పుడు ఎవరో సర్కిల్ ఇన్స్పెక్టర్ సమ్ మర్చిపోయాను నేను, బట్ రిమెంబర్ దట్ ఎస్ఐ. వీ కుడ్ గెట్ దట్ కేస్ సాల్వ్. సుల్తాన్ మజర్ ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ మీద అడిషనల్ ఎస్పీ సిటీ సెక్యూరిటీ. అసలు యాక్చువల్గా నాకు చాలా మంచి పోస్టింగ్స్ ఇస్తామని చెప్పి పాపం అందరూ ఆఫీసర్స్ దేవర్ ఇన్ మై ఫేవర్. వైజాగ్లో శ్రీనివాసులు గారు ఉండేవారు, వారు తర్వాత ఒంగోలు నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత సమర్జిత్ సేన్ గారు డీజీపీగా ఉండేది. పిలిచి మరీ చెప్పినారు, ఏమయ్యా నువ్వు సిటీ సెక్యూరిటీ పనికి మన పోస్టింగ్ అడుగుతున్నావాట, ఒకటే పోస్ట్ ఖాళీ ఉంది సిటీలో. అది ఎందుకంటే ఫర్ మై దిస్ థింగ్, సంగారెడ్డి పోను దగ్గర ఉంటుంది, వారానికి ఒకసారి నీకు పర్మిషన్ ఇస్తారు, నేను పోను సార్ ఎక్కడ సిటీలో ఉండాలి. ఐ హావ్ డన్ మచ్ ఆఫ్ మై ల్యాండ్ ఆర్డర్ వర్క్ సరిపోయింది నాకు, లూప్ లైన్లో ఉంటాను సిటీలో ఉంటాను. అయితే సరే నీ కర్మ అని చెప్పి సిటీ సెక్యూరిటీ చేసినారు. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ గ్రేట్ డిమాండ్. నా పోస్టింగ్ కూడా అవ్వడం ఒంగోలుకి అయింది. ఐ వాజ్ పోస్టెడ్ టు ప్రకాశం డిస్ట్రిక్ట్ యాజ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్, బట్ ఐ డి నాట్ గో దర్. యాక్చువల్లీ ఐ షుడ్ హ్యావ్ గాన్ టు సీ దట్, కానీ కాకపోతే పిల్లలు అప్పుడే చదువుకుంటున్నారు, అప్పుడే మ్యారేజ్కి వచ్చినారు మా అమ్మాయిలు ఇద్దరు. అయితే ఐ థాట్ దట్ ఐ షుడ్ బీ ఇన్ సిటీ, కొంచెం ఫ్యామిలీని చూసుకుందాం బాగుంటుందని. బట్ సిటీ సెక్యూరిటీ వింగ్లో కూడా వీ డిడ్ సంథింగ్. దానికి కూడా ఒకటి ఏంటంటే డాగ్ స్క్వాడ్స్ పెంచేసినాము. తర్వాత డాగ్ స్క్వాడ్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి పబ్లిక్ అందరూ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఆ పీరియడ్లోనే బాంబ్ బ్లాస్ట్ అయినాయి తెలిసి, ఆ గూగుల్ చాట్ లుమ్ని అక్కడ అయినప్పుడు అవేర్నెస్ కోసం ఏమైనా చేయాలని చెప్పి పాంప్లెట్స్ రాయడం, తర్వాత ఇది కుదరదు అని చెప్పి నేను అనుకున్నాను. పాంప్లెట్స్ తోటి చెప్పడంతో కాదు, సంథింగ్ వీ హ్యావ్ టు డూ, వాట్ వీ కెన్ డూ, వీ కెన్ మేక్ ఏ షార్ట్ ఫిలిం. బల్విందర్ సింగ్ గారు ఉండ్రి కమిషనర్, కమిషనర్ సార్ తోటి చెప్తే అరే రామచంద్ర పైసెక్క కామే కేసెక్కడ సార్, మీరు సపోర్ట్ చేస్తే అవుతుంది సార్ అని అంటే ఆయన, తర్వాత ప్రవీణ్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ అప్పుడు సిసిఎస్లో డీసీపీగా ఉండేవారు, వీళ్ళంతా సపోర్ట్ చేసిన అదే హరీష్ కుమార్ గుప్తా గారు అడిషనల్ సిపి, మా అప్పుడు అనుకోకుండా నేను ఐ వాజ్ ఇన్ఛార్జ్ అనుకుంటాను, డీసీపీ సెక్యూరిటీ వింగ్ ఇన్ఛార్జ్ ఉన్నాను. శివప్రసాద్ గారు డీసీపీగా ఉండేది, ఆయన కూడా సపోర్ట్ చేశారు. సో వీ కుడ్ మేక్ ఏ షార్ట్ ఫిలిం, సమ్ గుడ్ పీపుల్ దే సపోర్టెడ్ మీ, శ్రీధర్ రెడ్డి అనే ఒక అతను, తర్వాత ఆ వీడియో ఉందండి ఇప్పటికీ, వీడియో ఉందా మీ దగ్గర? ఉంది, మేరీ జాన్ హైదరాబాద్ అని చెప్పి పంపండి. పంపుతా, షూర్ షూర్ ఐ విల్ సెండ్ ఐ థింక్ ఇఫ్ ఇట్ ఇస్ దర్ ఉంటుంది నా దగ్గర సిడీ ఉంటుంది. నిన్న మావాడు దాన్ని యూట్యూబ్లో డౌన్లోడ్ చేస్తానని ట్రై చేసినాడు కానీ కానట్టినది. అయితే దాన్ని తర్వాత ప్రోమోస్ కింద కూడా మేము చేసి ప్రతి బస్ స్టాండ్లో పుట్టా, తర్వాత మాల్స్లలో అన్నింటిలో ఎగ్జిబిట్ చేసాము. ఇట్ వాజ్ గ్రేట్ సక్సెస్. ట్రైనింగ్ వీడియో కింద కూడా పనికి వచ్చింది, అందరు సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళకు మేము ట్రైనింగ్స్ ఇచ్చేది ఎట్లా ఫ్రిస్కింగ్ చేయాలి, అబండెంట్ ఆబ్జెక్ట్స్, సస్పీషియస్ వెహికల్స్, తర్వాత సస్పీషియస్ పీపుల్, వీళ్ళని నమ్మద్దు, అట్లాంటివి ఏదైనా ఉంటే వెంటనే పోలీస్కి చెప్పాలి. దాని మీద ఆ కాన్సెప్ట్ మీద తయారు చేసినాం అది ఫిలిం. ఇట్ వాజ్ ఎ హిట్. తర్వాత ప్రవీణ్ కుమార్ గారు నాతో అన్నారు ఒకసారి, ఏంటంటే నార్త్ ఇండియాలో కూడా అందరు ఆఫీసర్స్ దీన్ని అప్రిషియేట్ చేసినారు, అండ్ ఇట్ వాజ్ ఏ వాళ్ళు ఈ మోడల్ కూడా వాళ్ళు కూడా తయారు చేస్తామన్నారు అని వాళ్ళు తీసుకున్నారంట సిడీలతో. గుడ్ సార్. సిఎస్డబ్ల్యూ తర్వాత సిటీ టాస్క్ ఫోర్స్, సిఎస్డబ్ల్యూ తర్వాత ప్రమోషన్ మీద పీటీసీ ప్రిన్సిపల్గా 3 మంత్స్ చేసినాను. అక్కడ నుంచి మళ్ళీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో ఐఎస్డబ్ల్యూ మహేందర్ రెడ్డి గారు మా బాస్, అడిషనల్ డీజీపీగా ఉండేవారు. తర్వాత సందీప్ షాండిల్యా గారు అసల్ బాస్, సెక్యూరిటీ వింగ్ బాస్. తర్వాత దాంట్లో ఉన్నప్పుడు కూడా గ్రేట్, షాండిల్యా గారు ఇస్ ఇన్నోవేటివ్ పర్సన్, రీసెర్చ్ ఓరియంటెడ్, అదొక రకంగా గార్డ్స్ ఎట్లా తయారు చేయడం అవి ఆయన చేసేది, సపోర్టింగ్ స్టాఫ్ అన్నమాట. గుడ్ ఎక్స్పీరియన్స్ అది దాంట్లో కూడా, అన్ని ప్రపోజల్స్ పెట్టి ఏదైనా బిల్డింగ్ తయారు చేయాలి అని ప్రయత్నం చేసినాం, కొంచెం వెహికల్స్ వగైరా ప్రొవైడ్ అయ్యేటట్టు చూసుకున్నాం ఇన్స్పెక్టర్స్కి. మహేందర్ రెడ్డి గారు బాగా సపోర్ట్ చేసేది, యూస్ టు ఎంకరేజ్. వారే బహుశా నాకు అనుకుంటాను నెక్స్ట్ ఆయన్నే నాకు
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కోసం రికమెండ్ చేసినారు మహేందర్ రెడ్డి గారు. టాస్క్ ఫోర్స్ లాస్ట్ ఇప్పుడే ఉద్యమం నడుస్తుంది. టాస్క్ ఫోర్స్ లో కూడా ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎంతకాలం పనిచేశారండి టాస్క్ ఫోర్స్ లో? 1 ఇయర్. ఓకే. అది లాస్ట్ యాక్చువల్లీ రిటైర్ అయ్యే ఆఫీసర్స్ కు ఇస్తారనేదే అది నాకు గర్వకారణం అన్నట్టు. ఏంటంటే దే ట్రస్టెడ్ మీ. సాధారణంగా అక్కడ యంగ్స్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ వేసే పోస్ట్ అది. అండ్ ఐ ప్రూవ్డ్ మై వర్క్ సార్. 1 ఇయర్ లో కంప్లీట్ గా ఉద్యమం బందోబస్తులో ఉందా లేదా కేసులు ఏమైనా పట్టుకున్నారు? ఒక 14 అన్నోన్ మర్డర్స్ డిటెక్ట్ చేసినాము. దాంట్లో అన్నోన్ మర్డర్స్ అని అంటే ఎవరు చంపినాడో తెలియకుండా. తర్వాత కమ్యూనల్ యాంగిల్లో ఒకటి ఒక ఇష్యూ ఏంటంటే బైక్స్ మీద వెళ్ళే వాళ్ళను వెనక వైపు నుంచి కత్తులతోటి అటాక్ చేయడం. ఇది కమ్యూనల్ అది. అట్లా అటాక్ చేసిన 5-6 ఇన్సిడెంట్స్ మొత్తం జోన్లలో జరిగినాయి. ఆల్మోస్ట్ ఆల్ జోన్స్. అది ఒక పోటీలాగా పెట్టినారు మా కమిషనర్ గారు ఏకే ఖాన్ గారు అనుకుంటాను. వారు ఏమన్నారు అని అంటే లెట్ అస్ సీ హూ విల్ డిటెక్ట్ దిస్ కేస్. అందరు చేయాలి దాని లెట్ అస్ సీ హూ విల్ డిటెక్ట్ అంటే హూ డిటెక్టెడ్ దట్ కేస్ అంటే అందరూ రేస్లో ఉన్నారు. ఈవెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకంటే ముందే మేము వీ గాట్ ద బ్రేక్ త్రూ వీ అరెస్టెడ్ ద పీపుల్ ఆల్సో. అందరూ ఇంకా మాకు లీడ్ దొరికింది అనుకునే టైంకు వీ గాట్ ద పీపుల్ ఆల్సో విత్ అస్. కోయంబత్తూర్ నుంచి ఒకరిని పట్టుకొచ్చినాం అందులో. ఓకే. అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ కేసు. అట్లాంటివి చాలా చేసినాం. చైన్లలో ఎక్కడ దిక్కుముక్కు లేని సాక్షి కూడా లేని ప్లేస్లో కూడా చంపిన కేసులు కూడా అరెస్ట్ చేసినాం. అంటే ఇట్ ఇస్ అండర్ కవర్ జాబ్. మేము చేసినట్టు ఎవరికి తెలియదు బట్ వీ డిడ్ హ్యాండెడ్ ఓవర్ టు ద లోకల్ పోలీస్. టాస్క్ ఫోర్స్లో రిటైర్ అయ్యారు మీరు? ఎస్ సార్. టాస్క్ ఫోర్స్లో రిటైర్ కాక ముందు మీరు అందరికీ చెప్పేవారు ఒకటి, నేను రిటైర్ అయిన తర్వాత మంచి సినిమాలు తీస్తాను, షార్ట్ ఫిల్మ్ తీస్తాను. గుర్తుందా మీకు? అవును, నాకు జ్ఞాపకం లేదు బట్ ఇట్ ఇస్ ఎ ప్యాషన్. క్రియేటివిటీ. రిటైర్ అయిన తర్వాత ఆ ఫీల్డ్ ఉంచుకున్నారు, ఇంకా ఏం చేస్తున్నారు? యో మరి మీలాంటి వాళ్ళ సహకారంతో ఇప్పుడేమన్నా ఆలోచించాలి. దట్స్ చాలా మంది చెప్పేవారు కదా అనేవాడిని, షార్ట్ ఫిల్మ్ తీస్తాను లేదంటే ఒక సినిమా దీంట్లో కథలు రాస్తాను. మేబీ అది ఏంటంటే రెండు అంటే క్రియేటివ్ ఫీల్డ్కి వెళ్ళాలని మీరు అప్పట్లో చాలా మంది కనేవారు. ఎందుకంటే మీకు సిఎస్డబ్ల్యూలో వీడియో చేయడంతో దాని ఆ ఫీల్డ్ వైపు కొంచెం మీకు మక్కువ ఉన్నట్లు ఉంది. మరి రిటైర్ అయిన తర్వాత ఆ ఫీల్డ్లో ఉన్నారా లేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ ఫీల్డ్లో లేను యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఉంది ఐడియా నాకు. ఏంటంటే ఏదన్నా సమాజానికి ఏదన్నా గివ్ బ్యాక్ అనేది ఉండాలి మన తరఫు నుంచి. అంటే నేనే కాదు అందరికీ ఉండాలి ఆ మాట. ఏంటంటే మనం కూడా ఏమని ఇవ్వాలి, తర్వాత అందరినీ కూడా సమాజానికి ఏదైనా ఇచ్చినట్టు చేయాలి అనేది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అట్లాంటి కాన్సెప్ట్ తోటే ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే మనం అనుకున్నట్టు అన్నీ జరగవు కదా. ప్రాబ్లం ఏంటంటే అప్పుడు నాకు ఒక దొరికిన మార్గం ఏంటంటే యూత్ని ఎంకరేజ్ చేయాలని అంటే ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ని, నిరుద్యోగ సమస్య మెయిన్ ప్రాబ్లం కదా మన దగ్గర, యూత్ను ఎంకరేజ్ చేయాలి. యూత్ను వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు వాళ్ళు ప్రయత్నం చేయాలనే దాని మీద ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ కొంత ఎస్ శ్రీనివాసరావు, రాందీర్ రెడ్డి అని కొంతమంది ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళతో కలిసి టెంపో అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం, తెలుగు ఎంటర్ప్రినర్స్ మోటివేషనల్ ప్రమోషనల్ ఆర్గనైజేషన్ అని చెప్పి. అండ్ వీ డిడ్ లాట్ ఆఫ్ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కాలేజెస్లో కానీ, లేకపోతే విలేజెస్కి కూడా వెళ్ళి పబ్లిక్ని ఉత్తేజపరచడం, యూత్కి చెప్పడం. లేకపోతే మేము అబ్జర్వ్ చేసిన పరిస్థితి ఏంటంటే అందరూ ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈజీ మనీ తర్వాత డిపెండెన్స్కి అలవాటు పడ్డారు. వీ హ్యావ్ టు మేక్ ద పీపుల్ ఇండిపెండెంట్. వీ హ్యావ్ టు మేక్ దెమ్ మోర్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ దెమ్. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఆత్మగౌరవం కంటే ఎక్కువ ఎవరైనా మాకేమైనా ఇస్తే బాగుండు అనే టైప్లో పోతున్నారు పరిస్థితులు. ఏంటంటే ప్రభుత్వాలు ఆ విధంగా కల్పిస్తున్నాయి కదండి, నిరుద్యోగ ప్రభుత్వం అంటున్నారు. అదే అది ఒకటి, ఇది కౌంటర్ ఎఫెక్ట్. అది దట్స్ వాట్ ఈస్ ద కౌంటర్ ఎఫెక్ట్ ఆఫ్ ద సొసైటీ. ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళకు ఫ్రీ ఐటమ్స్ ప్రొవైడ్ చేసిన కొద్దీ వాళ్ళు మోర్ దే ఆర్ బికమింగ్ మోర్ డిపెండెంట్. వీళ్ళు ఎట్లా కావాలని అంటే డిపెండెన్సీ రిడ్యూసెస్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. నీ ఆత్మగౌరవాన్ని తగ్గిస్తుంది. నువ్వు ఒకరి మీద ఆధారపడవని అంటే నీ ఆత్మగౌరవం డౌన్ అవుతుంది. అక్కడ నువ్వు వీక్ అని చెప్పి నువ్వు నమ్మినట్లు చెప్తున్నట్లుగా ఆత్మగౌరవం కోసం బతికే యువత క్రమేపీ తగ్గుతుందన్నది మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి నువ్వు ఇస్తున్నప్పుడు అనికి దానికి అలవాటు అవుతాడు మైండ్ సెట్. నెలకు 5,000-10,000 వస్తుంది, ఇదే నా జీవితం అని ఆధారపడే యువకులు ఎక్కువ అవుతున్నారు. దానివల్ల సమాజంలో రాబోయే కాలంలో జరిగే నష్టం ఎక్కువ ఉందంటారు కాదంటారు?
గతంలో పెద్దలు చెప్పారు ఆకలి వేసిందంటే ఆలోచన పెంచుతుందరా అని. ఇప్పుడు మీకు ఆలోచన చచ్చిపోతుంది కదా, మీకు నెలకు ఒక 5000 వచ్చింది, ఈ 5000 నా జీతం, ఇదే 5000తో బతికేస్తాను అనే ఆలోచనలోకి ఎప్పుడైతే ఆ ఫ్రేమ్లో మనం ఫిక్స్ అయ్యామో ఆ మనుషుల ఆలోచనలు పుడతాయా చచ్చిపోతాయా? ఇది ఇప్పుడు మీరు చాలా వెరీ డీప్ క్వశ్చన్. ఏంటంటే మనం పూర్వం చూస్తే ఆదిమ మానవులుగా ఉన్నప్పుడు కూడా మనుషులు ఏంటంటే పోరాడి తన తన ఉనికిని ఫుడ్ను సంపాదించుకునేది, ఏదో జింకను కొట్టో లేకపోతే ఇంకేదైనా కులాలం నేను ఏదో చేసి పోరాటం చేసి వాడు సంపాదించుకునేది. క్రమేపీ ప్రతిదీ కూడా ఎవాల్వ్ అవ్వుకుంటూ వచ్చి ఎవరిది వాడు స్ట్రాంగ్ అయ్యేందుకు ప్రయత్నం చేసి, ఎవడైతే స్ట్రాంగ్ ఉన్నాడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నట్టు వాడు సర్వైవ్ అన్నాడు, ఎవడైతే గట్టిగా ఉన్నాడు. ఇట్స్ ఆల్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ని మనం బ్రేక్ చేయదు ఎప్పుడు కూడా. మనిషి స్ట్రగుల్ కాకుండా ఛాలెంజ్ తీసుకోకుండా నాకు తీరగా వస్తుంది అంటే ఇట్ ఈస్ బికమింగ్ ఏ బ్రాయిలర్ చికెన్. నువ్వు ఏంటంటే ఒక నాలుగు గోడల మధ్యలో నీకు ఫుడ్ బారేస్తా ఉంటే నువ్వు అట్లనే పెట్టుతావు. నువ్వు ఏంటంటే నీకు ఎక్స్పోజర్ లేదు అక్కడ, యూ డోంట్ టేక్ రిస్క్, యూ డోంట్ టేక్ ఛాలెంజ్, యూ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ సొసైటీ. ఆ మనిషిలో క్రియేటివ్ చచ్చిపోయినట్లేదు. సొసైటీలో కూడా నువ్వు సొసైటీకి చేస్తా అనేది అక్కడ నీకే ఎవడన్నా ఇస్తే బాగుండు అనే టైప్లో అవుతావు. అదే వాళ్ళ మనిషిలో క్రియేటివ్ అనేది చచ్చిపోయినట్లే ఇంకా అంతే. దట్ ఈస్ దేర్. అంటే గవర్నమెంట్ షుడ్ నాట్ కిల్ ద క్రియేటివిటీ. అంటే ఇక్కడ ఇట్స్ ఎ వెరీ డీప్ సబ్జెక్ట్. అంటే వాళ్ళకు కూడా గత్యంతరం లేదు. ఇప్పుడు ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, నిరుద్యోగ వృత్తి ఇస్తూనే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. అదొకటి. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ అనేది రావాలి, ఎడ్యుకేషన్ సిస్టంలోనే రావాలి. ఇప్పుడు ఆయన కేజ్రీవాల్ ఏదో చేసినాడు అక్కడ, ఇది ఢిల్లీలో. అట్లాంటిది ఏమన్నా చేస్తే చేయొచ్చు. యు కెన్ ప్రొవైడ్ సచ్ కరికులం. ఏంటంటే పిల్లలు ఏంటంటే బేసిక్గా పుట్టుకతోటి కూడా గేమ్స్ లేవు, పాడు లేవు. ఇప్పుడు ఇది కార్పొరేట్ స్కూల్స్ ఎంత దరిద్రంగా ఉంటాయంటే దే ఆర్ బికమింగ్ క్రామర్స్. వాడు బట్టి పెట్టి చదివి లేకపోతే ఏదో ఫార్ములాతోటి రాసుకొని చేస్తున్నాడు, కానీ ఓన్ ఎక్కడ ఉంది అంటే అక్కడ కార్పొరేట్ సెక్టర్ది కదా. మన వైపు కూడా మిస్టేక్ ఉందండి, మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపకుండా ఆ కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళబట్టి వాళ్ళు ఆ విధంగా అవుతున్నారు. యా ఇట్స్ ట్రూ, దట్ ఈస్ ఆల్సో దేర్. కానీ ఏం చేస్తాడు, సర్వైవ్ కావాలి కదా. మా పిల్లవాడు కూడా ఇంజనీర్ కావాలి, మా పిల్లవాడు కూడా తప్పనే ఉంటుంది. టెన్త్ క్లాస్ వరకు సామాన్యుడు, ఫీజు కట్టడానికి ఇబ్బంది పడే తల్లిదండ్రులు, ఇంటర్మీడియట్ రాగానే ఆ కొడుకు నారాయణ శ్రీ చైతన్య జాయిన్ చేయాలని ఇల్లు అమ్మి బంగారం అమ్మి తీసుకెళ్లి వాడి చేతిలో పోస్తారు. ఈ కల్చర్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది సొసైటీలో ఉన్న ఒక రుగ్మత. ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు. అదే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి గవర్నమెంట్ కాలేజ్ చదివితే ఎంత బాగుంటుంది. బాగుంటుంది యాక్చువల్లీ. మేమందరం గవర్నమెంట్ స్కూల్ అది మనకు ఎంత చక్కగా చెప్పేవాళ్ళు. దే యూస్ టు టెల్ వెరీ నైస్లీ, వీఆర్ గుడ్ అట్. నేను తెలుగు మీడియం స్టూడెంట్, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాను వితౌట్ గ్రామర్ గ్రామటికల్ మిషన్. ఇప్పుడు వాళ్ళు మొత్తం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో చదువుతాడు, మొత్తం పొల్లు గ్రామర్ ఉండదు, సదా ఏది ఉండదు. మా పిల్లల్ని మేము చూస్తుండే ఇంటర్మీడియట్లో కూడా నాలుగు పిల్లలు అయితే 40 తప్పులు ఉంటుండే వాళ్ళు. గ్రామరింగ్ మిస్టేక్స్ ఐఎమ్ టెలింగ్. వీ లెర్న్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. అది సార్ ఫైనల్గా మీరు టాస్క్ ఫోర్స్ రిటైర్ అయ్యారు, తర్వాత హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రొటెక్ట్ ద రూల్ ఆఫ్ లా. యాక్చువల్లీ పోలీస్ అనేది రూల్ ఆఫ్ లాను ప్రొటెక్ట్ చేయాలి. తర్వాత ఫలానా చోట నేనే పని చేయాలని అనుకోవద్దు. తను పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఎటైనా వెళ్ళిపోవచ్చు అనే కాన్సెప్ట్ పోవాలి. పిల్లల ఎడ్యుకేషన్ ఎట్లా అంటే పిల్లలకు నువ్వు చూసుకోవాలి, నీ భార్య చూసుకోవాలి. కానీ డోంట్ బెండ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఎనీబడి. న్యాయాన్ని పరిరక్షించాలి, దట్ ఇస్ వన్ థింగ్. ఎవడైతే బాధితుడు ఉంటాడో వానికి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చూసుకోవాలి. దట్ షుడ్ ద వాల్యూ. యు ఆర్ జస్ట్ లైక్ ఎ డాక్టర్. పోలీస్ ఆఫీసర్ ఈజ్ జస్ట్ లైక్ ఎ డాక్టర్ ఫర్ సొసైటీ. సొసైటీలో ఉన్న రుగ్మతలన్నిటికీ కూడా దగ్గర ఉండి చూసేది పోలీస్ ఆఫీసర్. యాక్చువల్లీ దే కెన్ డూ లాట్. యూత్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు, యూత్ చెడు మార్గాల్లోకి పోకుండా కూడా చూడవచ్చు. కొంతమంది అంటారు, మా బాసులు కూడా కొంతమంది ఏమంటారు అంటే మీకు ఎందుకు అవన్నీ, మీరు పని మీరు చేసుకోండి, ఎఫ్ఐఆర్ తీసుకుంటూ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఛార్జ్ షీట్లు వేసుకుంటూ ఉండడం, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. యూ గాట్ సమ్ బెటర్ స్కోప్. సంఘంలో పాటు ఏంటంటే ఈ విద్రోహ శక్తులు పెరగకుండా చూసుకునే బాధ్యత కూడా డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది, తర్వాత యూత్ పెడతో పట్టకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది, తర్వాత
విలేజెస్లలో ఎలాంటి మూఢ విశ్వాసాలు ప్రబలుతున్నాయి, అట్లాంటివి మనం ఎట్లా పోగొట్టాలి, ఇవన్నీ కూడా ఉండాలి మనకు. లేకపోతే కుదర వీడు ఉద్యోగాలు చేసుకుంటేందుకు కూడా వీడు ఎట్లా తయారు కావాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటేందుకు ఎట్లా వీళ్ళకి పరిస్థితులు కల్పించాలి, ఇవన్నీ కూడా దే కెన్ ఇన్వాల్వ్ పోలీస్ గవర్నమెంట్ కూడా వీళ్ళని కొంచెం దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్స్ లాగా తయారు చేయాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందని అంటే ఇది నా పని కాదు, ఇది నా పని కాదు అని చెప్పి అనుకునే సిస్టమ్ వస్తుంది. ఒకప్పుడు ఏంటని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ యూస్ టు టేక్ లీడ్, కానీ కాకపోతే వీళ్ళకు కూడా తడిచి మోపడేంత బరువు అయిపోయింది. దే హావ్ గాట్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ నౌ డేస్. కానీ బట్ ఈవెన్ దెన్ పర్టికులర్లీ రూరల్ ఏరియాస్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ దే కెన్ డూ బెటర్, దే కెన్ డూ లాట్, దే కెన్ ఇంటర్మింగిల్ విత్ ద పీపుల్ సొసైటీ లోపల. ఇప్పుడు కమ్యూనల్ ఏరియాస్లో పర్టికులర్గా మీరు అన్నారు, వాళ్ళని ఇద్దరిని కలపగలిగే శక్తి పోలీసు వాళ్ళకే ఉంటుంది, వేరే వాళ్ళకి లేదు. అది ముస్లిమ్స్ని హిందూస్ని ఇద్దరిని ఒక కామన్ కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళి రాగలిగేది వీళ్ళు, ఎందుకంటే వీళ్ళంటే భయపడతారు జనం. అది పోలీస్ కెన్ డూ లాట్ ఆఫ్ ప్రొయాక్టివ్ థింగ్స్, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఫర్ ద సొసైటీ, బట్ దే షుడ్ బి అలౌడ్ టు డూ. వాళ్ళని చేయనివ్వాలి ఫస్ట్, వాడిని ఆత్మగౌరవంతో బతికెట్టండి. నువ్వు నాకు అనుకూలంగా పనిచేయకపోతే నిన్ను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తానంటే వాడు ఆత్మగౌరవంతో పనిచేయలేడు, వాడు ఎందుకంటే భయపడుతూ పనిచేస్తాడు. వాడిని పోస్ట్ కాపాడుకోవాలి కదా అక్కడ. అది పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ డిపార్ట్మెంట్ అంటున్నారు రామచంద్ర గారు. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేస్తా అక్కడ పనిచేస్తాను కాకుండా ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు మాత్రం రండి. కానీ కొన్ని వ్యక్తిగత అవసరాలు మినహాయించుకుంటే ఈ డిపార్ట్మెంట్లో మీకు మంచి పేరు ఉంటుందంటూ రామచంద్ర గారు చెప్తున్నారు. ఇది వారం రామచంద్ర గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.